ఆనందాన్ని ఎవరు కోరుకోరు? కానీ ఎంత మూల్యానికి? ధూమపానం భారీ మూల్యాన్ని కోరుతుంది. ధూమపానం మీకు హానికరం. మిమ్మల్ని ప్రేమించే వారికి కూడా ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. పొగ త్రాగటం క్యాన్సర్ కారకం. పొగ త్రాగటం ప్రాణాంతకం. స్మోకింగ్ కాసెస్ క్యాన్సర్, స్మోకింగ్ కిల్స్. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఆల్కహాల్ కన్సంప్షన్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. Mission begins today. Curtain raiser at 10. Hey, hey, ab aao. Hey, hey, reverse, reverse. Haji? నువ్విక్కడ ఎందుకు కారాపావు? ఏం చేస్తున్నావు? ముజే మాలూమ్ నహీ సార్. ఓ, హిందీ ఓడివా? వీడి మాటలు నాకు అర్థం కావట్లేదు, కానీ మీరు అడగండి అయ్యా. సార్, వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్? వాడు అడిగింది అర్థం కాలేదా? ఓ, వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్? డ్రింకింగ్ టీ సార్. ఓ, జోకు. దిగరా, నువ్వు దిగరా. ఎక్కడి నుంచి వస్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? అసలు ఇక్కడ ఏం చేస్తున్నావు? నీ ఊరేమిటి? నీ పేరేమిటి? ముందు ఆ విషయాలని చెప్పరా. సర్, ఐమ్ పర్మీందర్ సింగ్, హెయిలింగ్ ఫ్రమ్ అమృత్సర్ ఇన్ పంజాబ్. ఐఎమ్ ఎ ట్రేడర్ బేస్డ్ ఇన్ చెన్నై, డీలింగ్ ఇన్ గార్మెంట్స్. యు సీ దిస్? ఇది సారీ కదా? అది చుడిదార్ సార్. అవును సార్. కాదయ్యా, ఇది సారీయే. సార్, ఐమ్ సప్లైయింగ్ మెటీరియల్స్ టు సమ్ షాప్స్ హియర్ ఆన్ హోల్సేల్ బేసిస్. This is my card, sir. Hey, Baba, English. My PAN card. ఇది ఇంకో భాష. My election card, sir. వామా. Sir, my passport. బండి నెంబరు అది నోట్ చేసుకోవయ్యా. బుర్రలో గుజ్జుండాలి, కానీ నాలాంటి తెలివైనోడికి భాషతో పనే లేదు. సార్, నేను తెలుగులో అడిగాను, వాడు ఇంగ్లీష్లో చెప్పాడు. మా ఇద్దరికి విషయం అర్థమైంది, అందుకే నేను మీకు హెడ్గా ఉన్నాను. నాకు అన్ని భాషలు వచ్చు, మీకు వచ్చు రాదు అని తెచ్చేసాను. ఎస్కేప్ అయిపో, నో పార్కింగ్ హియర్. థ్యాంక్ యూ సార్, గుడ్ డే సార్. Yeah.
చూడండి, ఇవి మన హోమ్ మినిస్టర్ గత 2 సంవత్సరాలుగా ఎంతో కష్టపడి సేకరించి ఇచ్చిన తీవ్రవాదులకు సంబంధించిన రిపోర్ట్స్. ఆంధ్రప్రదేశ్లో తీవ్రవాదుల కదలికల గురించి మళ్లీ చెప్పాలా? వాళ్ళెవరో, వాళ్ల వెనక ఎవరున్నారో అందరికీ బాగా తెలుసు. చీఫ్ సెక్రటరీకి, హోమ్ సెక్రటరీకి, డీజీపీకి, ఇంటెలిజెన్సీకి అంతా తెలుసు కదా. అన్నిటికీ సిద్ధంగా ఉన్నామని మీరు నాకెప్పుడు చెప్పారు? మీరు సిద్ధంగా ఉంటే కోటిలో బాంబులు ఎలా పేలాయి? 14 మంది చనిపోయారు. ఐ వాంట్ ఎక్స్ప్లనేషన్. దీని గురించి మీరేం చెప్తారు? హోమ్ సెక్రటరీ నుంచి మొదలు పెడదాం. సార్, మనం తగిన జాగ్రత్తలో ఉన్నాం, ఎలాంటి లోపం లేదు. కానీ ఇలా జరుగుతుందని నేను అసలు ఊహించలేదు సార్. ఆ మాట అంటాను, మీకు సిగ్గే లేదా మిస్టర్ పాల్ జోసఫ్? సార్, పోయిన వారమే నేను డీజీపీ ఇంటెలిజెన్స్ కూర్చొని శాంతి భద్రతల గురించి మాట్లాడుకున్నాం కదా త్రినాథ్. ఎస్, సిటీలో మళ్ళీ బాంబ్ బ్లాస్ట్ జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కమిషనర్ ఆఫీస్ లో కూర్చొని మేము మాట్లాడుకున్నాం. సార్, మాకు సిబిఐ నుంచి ఈ బాంబ్ బ్లాస్ట్ల గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. ఆంధ్రప్రదేశ్లోకి ఒక కరుడు కట్టిన తీవ్రవాది ప్రవేశించాడు. హైదరాబాద్ లో, చెన్నైలో బాంబు పేలుళ్లు జరుగుతాయని సిబిఐ వాళ్ళు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అది 2 నెలల ముందు. ఆ ఫైల్స్ అన్ని హోమ్ మినిస్ట్రీ నుంచి కనిపించకుండా పోయాయి. దాని గురించి నాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఇక్కడున్న ఆఫీసర్స్కి తెలియకుండా అది జరగదు. ఎలా మాయమయ్యాయో నాకు తెలియాలి. ఎవరైనా ఏదైనా నాతో మాట్లాడాలి అంటే రేపు రాత్రి వరకు సమయం ఉంది. దాని తర్వాత నేను సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక మీరు వెళ్ళచ్చు. చూడు, నేను వర్క్లో ఉన్నాను, రావడానికి లేట్ అవుతుంది. వర్క్లో ఉన్నానని చెప్పాను కదా. మీరా, కూర్చోండి. లెట్ మీ ఫినిష్ దిస్.
బోల్. యాసిఫ్, అన్నాజీ హియర్. టెల్ మీ. ఐఎమ్ సెండింగ్ ద మనీ. ఇట్ విల్ బి క్యారీడ్ అలాంగ్ ద హైవే. పికెట్ ఇన్ ద హైవే 28 kilometers అవే ఫ్రమ్ బెంగళూరు. డన్. మేక్ షూర్ నోబడీ ఎవర్ ఫైండ్స్ యూ దేర్. ఓకే.
అండ్ ఆర్డర్ నుంచి ట్రాఫిక్ కి మార్చినప్పుడు ఐజీ దుర్గా ప్రసాద్ కు బిండు తీసామని నేను అనుకున్నాను, కానీ అలా జరగలే. 6 నెలల్లో నువ్వు ఇంకా రాడ్డు తేలిపోయావు. నేను నిన్ను ఇక్కడికి ఎందుకు పిలిపించానో డీజీపీ చెప్పే ఉంటారు. అదేనయ్యా నిన్న హైవేలో నువ్వు చేసిన రోడ్ షో గురించి. అక్కడ పట్టుబడింది 12,60,000 ఇండియన్ కరెన్సీ, అంతేకాక 90,000 యుఎస్ఏ డాలర్లు, కరెక్టేనా? Yes, sir. ఆ డబ్బులు తీసుకొచ్చారే అదే వాళ్ళేమంటారు, క్యారియర్స్. వాళ్ళ దగ్గర నుంచి ఏవైనా ఆధారాలు లభించాయా? ఆ డబ్బులు ఎలా వచ్చాయి, ఎవరి కోసం తీసుకెళ్తున్నారు, అలాంటివేవైనా? ఎలాంటి ఆధారాలు దొరకలేదు. దొరకలేదా? మరి ఏం చేసావా? నువ్వు పీగుతూ కూర్చున్నావా ఏంటి? మీ దగ్గరకు వచ్చిన ఏ ఆఫీసర్నైనా ముందు వాళ్ళని అవమానించి ఆ తర్వాత మాట్లాడతారన్న విషయం నాకు బాగా తెలుసు. Well, I have no complaints. I am taking it. Durga, CM గారి ఉద్దేశం ఏంటంటే? ఆయన ఉద్దేశం ఏంటో నాకు బాగా తెలుసు సార్. తర్వాత మీరన్న రోడ్ షో, ఇట్ వాజ్ హైలీ రిస్కీ, థాట్లెస్లీ అడ్వెంచరస్ ఎన్కౌంటర్. బార్డర్ చెక్ పోస్ట్ నుండి అందిన ఒక వేగ్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా చేసుకుని నేను ఒంటరిగా చేసిన ఒక ఇంపల్సివ్ ఆపరేషన్. నాతో పాటు ఫోర్స్ తీసుకువెళ్ళండి సూపర్ పోలీస్ అని ప్రూవ్ చేసుకోవడానికి కాదు, చెడ్డ పేరు వస్తే అది నాతోనే పోతుందన్న సదుద్దేశంతో అలా చేశాను సార్. అక్కడ పట్టుకుంది ఎన్ఆర్ఐల ఇళ్లల్లో, ఆఫీసుల్లో, వర్క్ సైట్ల్లో డబ్బులు ఇవ్వడానికి వెళ్లే కేవలం రొటీన్ హవాలా వాళ్ళని కాదు సార్, రాజధానిలో వేళ్లునుకుని రాటుదేలి ఈగలనే పేరుతో వ్యవహరిస్తున్న, మరణ హోమం చేస్తున్న ఒక తీవ్రవాద సంస్థని నాకు తెలుసు సార్. కోటి బాంబు పేలుళ్లకి హోమ్ సెక్రటరీ పాల్ జోసఫ్ గారి హత్యకి కారణమైన నెట్వర్క్ తో వాళ్ళకి అంతర్గతంగా సంబంధం ఉందని నాకు తెలిసి వాళ్ళని ఒక సీక్రెట్ ప్లేస్ లో దాచిపెట్టాను, ఎంక్వైరీ కూడా మొదలు పెట్టాను. అండ్ యూ నో వాట్ హ్యాపెన్ నెక్స్ట్? నా సెల్ ఫోన్ లోకి ఆగకుండా వస్తున్న కాల్స్, ఎస్ఎంఎస్ ల ఫ్లో, అంతేకాకుండా సిటీ పోలీస్ కమిషనర్ నుంచి ప్రెషర్, ఈ కేసు సిటీ ఐజీ పరిధిలోకి రాదని నన్ను తీవ్రమైన ఒత్తిడికి గురి చేశారు. ఆ తర్వాత ఏకంగా జోనల్ ఐజీ గారి నుంచే బెదిరింపులతో కూడిన ఫోన్ కాల్లు, స్పెషల్ బ్రాంచ్ నుంచి కూడా కొన్ని కాల్స్, కరెక్టా సార్? ఐజీ శ్రీకాంత్ థాక్రే యొక్క ఎంక్వైరీ అండ్ సమ్ అదర్ ప్రెషర్ టాక్టిక్స్. ఇన్ని ఒత్తిళ్లు వచ్చాక లాభం లేదనుకుని నేను ఆ కేసుని సిటీ పోలీస్ కమిషనర్ హిస్ హోలీనెస్ విజయ్ భాస్కర్ కి అప్పగించాను. ఎగ్జాక్ట్లీ 4 hours 32 minutes ఎగో, టు బి వెరీ ప్రిసైజ్. ఆ కొంచెం గ్యాప్ లోనే కమిషనర్ తోటి వాళ్ళు ఏం బేరాలాడుకున్నారో, దేనికి ఎంతెంత మాట్లాడుకున్నారో, ఎన్ని కోట్లు చేతులు మారాయో నాకేమీ తెలియదు సార్. బెటర్ యూ చెక్ విత్ ద కమిషనర్. నేను ఇప్పటిదాకా చెప్పిన విషయాలన్నీ, గుళ్ళో విగ్రహాలుగా కూర్చున్న మీ ముగ్గురికి తెలిసిన విషయం నాకు తెలుసు, బాగా తెలిసిన విషయం కూడా ఏమీ తెలియనట్టు నటించి కింద అధికారుల నుంచి తెలుసుకోవడం మీ నైజం, దాన్ని నేను తప్పుపట్టడం లేదు. దుర్గా, కూల్ ఆఫ్. నీ ఆవేశం నాకు అర్థమైంది, కానీ నిన్ను పిలిపించింది ఒక ముఖ్యమైన విషయం నీకు చెప్పడానికి. మనం ఏమి నిర్ణయించుకున్నామో నువ్వు కాస్త చెప్పవయ్యా. Yes, sir. దుర్గా, కోటిలో బాంబు పేలుళ్లు జరిగాయి, తరువాత హోమ్ సెక్రటరీ హత్య జరిగింది, ఇప్పుడు మన ఆంధ్ర తీవ్రవాదుల అడ్డాగా మారిపోయిందని చెప్పొచ్చు. దట్ ఈస్ ద ఫ్యాక్ట్. పొరుగు రాష్ట్రాల్లో లాగా ఇక్కడ ఏటీఎస్ మొదలు పెడుతున్నాం, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ని ఫామ్ చేయాలని నిర్ణయించుకున్నాం. సీఎం గారు ఈ రోజు ఆ ఫైల్ పై సంతకం చేశారు. నేను డిఐజీ కలిసి నీ పేరుని ఏటీఎస్ టీమ్ కి సజెస్ట్ చేశాం. దుర్గా, నువ్వు కోరుకున్నట్టు లిమిటేషన్స్, ప్రెజర్స్ లేనటువంటి పవర్ ఇది, అదే ఏటీఎస్. రాష్ట్రంలో రిజిస్టర్ అయినా అన్ రిజిస్టర్డ్ అయినా ఏ క్రైమ్ గురించి అయినా నువ్వు విచారించవచ్చు, మిగతా బ్రాంచెస్ నుంచి నువ్వు డీటెయిల్స్ కలెక్ట్ చేసుకోవచ్చు, ఎటువంటి అడ్డంకి ఉండదు. And you will report to me, only to me. వారంలో ఒక రోజు సీఎం గారు, నేను డిఐజీ, ఏటీఎస్ పనుల గురించి తెలుసుకుంటాం. You will get a feedback. Is that okay with you? Perfectly okay, sir. హోమ్ సెక్రటరీ మర్డర్ ఇన్వెస్టిగేషన్ కి టాప్ ప్రయారిటీ ఇవ్వాలి. దుర్గా, సెక్రటేరియట్ లోకి నేరుగా ప్రవేశించి హోమ్ సెక్రటరీని కాల్చి చంపారంటే వాళ్ళకెంత ధైర్యం ఉండాలి. సో అన్రియల్. వి థింక్ ఇట్స్ ఎ ఇన్సైడ్ జాబ్. మనలోనే ఎవరో టెర్రరిస్టులకి హెల్ప్ చేస్తున్నారు. ఫైండ్ దెం, ఫినిష్ దెం. మోస్ట్ సర్టెన్లీ సర్. వాళ్ళు చెప్పిందంతా అర్థమైందిగా. అంతులేని అధికారాలు పొందిన ప్రతి అధికారి చివరికి నాలాంటి చీఫ్ మినిస్టర్ కి తట్టుకోలేనంత తలనొప్పిగా మారుతున్నారు. అదే చరిత్ర. నీకు అన్ని విషయాలు తెలుసు, అయినా నేను చెప్తున్నాను. ఐఆమ్ సిట్టింగ్ ఆన్ ఏ షేకీ చైర్. దయచేసి నన్ను కింద పడేకు. నేను నిన్ను నమ్మవచ్చా? నమ్మొచ్చు సార్. అయితే మిమ్మల్ని మాట్లాడుకోవచ్చా సార్? నేను కూడా మిమ్మల్ని నమ్మొచ్చా? మిమ్మల్ని నమ్మిన మాలాంటి అధికారులకు
అవసరం తీరిపోయాక నిర్దాక్షిణ్యంగా హ్యాండ్ ఇవ్వడం మీలాంటి వాళ్లకు అలవాటు. మీరేమనుకోనంటే రేపు నా విషయంలో కూడా అదే జరగొచ్చు కదా. బట్ ఐ వోంట్ గ్రంబుల్ అండ్ ఐ వోంట్ గ్రడ్జ్ ఇట్. కారణం, నేను వేసుకున్న ఈ ఖాకీ చొక్కా మీద ఉన్న గౌరవం మాత్రమే కాదు సార్, పుణ్యభూమి అయిన నా దేశంలో తీవ్రవాదులు మారణ హోమం సృష్టించకుండా అడ్డుకోవడానికి నా ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను సార్. ఈ దుర్గా ప్రసాద్ పేరు గుర్తుకొస్తేనే ఎవడైనా ఒచ్చు కోసుకోవాల్సిందే. ఏయ్ దుర్గా, జస్ట్ హోల్డ్ యువర్ టంగ్. స్టిఫ్ అపర్ లిప్స్ సార్. చెప్పాల్సిందంతా చెప్పేశాను, ఇక మిగిలింది వేటాడమే. పట్టుకున్నావా, కాల్చేశావా, లేపేశావా అంతే. బల్విందర్ సింగ్ కోటిలో బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు సిటీలో తిరిగిన డౌట్ఫుల్ పర్సన్. ఉదయం 5 గంటల ప్రాంతంలో మన రామచంద్రమూర్తి అతను చూశాడు. అవును చూశాను సార్. వాడిని చూడగానే నాకు ఎందుకో డౌట్ వచ్చింది సార్. కానీ పాస్పోర్టు, పాన్ కార్డు, విజిటింగ్ కార్డు ఇవన్నీ చూపించేసరికి నేను నమ్మేశాను. ఏమాత్రం అనుమానం వచ్చినా వాడిని మెక్కలెరగదీసి బొక్కలో దోసుండేవాడిని. అనుమానం రాదు రామచంద్ర. రొటీన్ పోలీస్ చెకప్లో చిక్కకుండా ఉండడానికి తగినన్ని జాగ్రత్తలు తీసుకుని బాగా ప్రిపేర్ అయ్యి ఆపరేషన్ పూర్తి చేసిన ఒక మిలిటెంట్. మిమ్మల్ని బోల్తా కొట్టించడానికి వాడు చూపించినవన్నీ ఫేక్ ఐడెంటిటీస్. అలాగే వాడు యూజ్ చేసిన బండి, దాని రిజిస్ట్రేషన్ అన్ని అబద్ధాలే. దొంగబళ్ళు, సెకండ్ హ్యాండ్ వాహనాలు అమ్మేవాళ్ల దగ్గర ఆ వెహికల్ వాడుకుని ఉంటాడు. సార్, రాజ్యసభకి మస్కట్ హోటల్కి మధ్యనున్న రోడ్లో ఉదయం 3:30 గంటలకి ఆ కారు వెళ్లడాన్ని మ్యూజియం పోలీస్ స్టేషన్ నుంచి నైట్ ప్యాట్రోలింగ్ వచ్చిన ఇద్దరు పోలీసులు చూశారు. ఎస్, నేను ఆ స్టేట్మెంట్ చదివాను. ఇట్స్ అ వెరీ వైటల్ ఇన్ఫర్మేషన్. అసెంబ్లీ దగ్గర కాపలా కాస్తున్న సెక్యూరిటీని విచారించమని నేను ఆల్రెడీ డీజీ గారికి చెప్పాను. సార్, కోటిలో ఉన్న 12 మంది సాక్షులు బల్విందర్ సింగ్ బండి అక్కడ పార్క్ చేసి ఉంచాడని మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. సో లెట్స్ కంక్లూడ్. కోటి ఎక్స్ప్లోషన్స్ వాజ్ అ సోలో పర్ఫార్మెన్స్ ఆఫ్ ద టెర్రర్. మన దగ్గరున్న ఈ చిత్రాన్ని మిలిటరీ ఇన్వెస్టిగేషన్ కి రాకి నేను ఆల్రెడీ పంపించాను. అండ్ దే ఆర్ ఎట్ టు రెస్పాండ్. అండ్ ద సెకండ్ యాక్ట్, హోమ్ సెక్రటరీ యొక్క మౌలం. సార్, దానికి సంబంధించిన విచారణ చాలా క్లిష్టమైనది. కమిషనర్ సారు వాటిని డైరెక్ట్ గా బ్లాక్ చేసి ఉంచారు. బేసిక్ ఫోరెన్సిక్ డీటెయిల్స్ దొరకకుండా మనం ఏం చేయగలం? దాని గురించి నువ్వే కంగారు పడకు సతీష్. ఏటీఎస్ కు కావాల్సిన అన్ని వివరాలు ఈ ఆఫీస్ కు రావాల్సిందే. ఇన్ ఎ మినిట్. ఏదేమైనా హోమ్ సెక్రటరీ ఆఫీస్ ఉండే సెక్రటరియేట్ లోకి వెళ్ళి నేను నమ్మలేకపోతున్నాను. ఆ అపనమ్మకం నుంచే కేసును మొదలు పెడదాం, విజయం సాధిద్దాం. రాత్రి 1:35 సీఎం కాన్ఫరెన్స్ పూర్తయింది. మళ్ళీ ఎందుకని పాల్ జోసెఫ్ తిరిగి తన ఆఫీస్ కు వెళ్ళాడు. మరీ అంత ముఖ్యమైన పని పాల్ జోసెఫ్ కి ఏమై ఉంటుంది? ఆ సమయంలో ఖచ్చితంగా అతను ఆఫీసులో ఉన్నాడని బాగా తెలిసిన వ్యక్తే అతని హత్య చేసింది. తీవ్రవాదులకు సంబంధించిన ఏదో ఆధారం, సమ్ వెరీ క్రూషియల్ డేటా. అక్కడి నుంచి తప్పకుండా మాయమై ఉండాలి. మాయమైంది. హోమ్ సెక్రటరీ ల్యాప్టాప్ యొక్క సైబర్ ఫోరెన్సిక్ రిపోర్ట్ ఇంకా రాలేదు సార్. అందులో ఏమన్నా ఆధారాలు మనకు దొరుకుతాయేమో తెలియదు సార్. సో లెట్స్ బిగిన్ అవర్ జాబ్. తీవ్రవాదులకు ఈ దేశంలో చాలా పెద్ద నెట్వర్క్ ఉంది. మత తీవ్రవాదం, జిహాద్, అధికారం వీటితో మోటివేట్ అయి, ఇన్స్పైర్ అయ్యి కోట్ల కొద్ది డబ్బును అడ్డదారులు సంపాదించే వాళ్ళు దీని వ్యాపారంగా మలుచుకున్నారు. తీవ్రవాదుల స్పై నెట్వర్క్లో జాతి మత భేదం లేకుండా ప్రొఫెషనల్గా పనిచేసే వ్యక్తి సృష్టించిందే ఈ మరణ హోమం. ద కిల్లింగ్ ఆఫ్ ద పాల్ జోసెఫ్. తన కెరియర్లో ఎటువంటి మచ్చాలని ఆ సిన్సియర్ ఐఏఎస్ అధికారికి, మనలో ఎవరికీ తెలియని ఓ చీకటి కోణం మరోవైపు ఉంది. వీ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ the unknown territory. రే, అమ్మగారు ఇంట్లో ఉన్నారా? ఇంట్లోనే ఉన్నారు. యాదగిరి గుట్టకు వెళ్దాం అనుకున్నారు. సార్ వస్తున్నారని తెలిసి రేపటికి వాయిదా చేశారు. రండి సార్. మేడం, ఈ విధంగా తరచుగా పోలీసులు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు క్షమించాలి. కాంట్ హెల్ప్ ఇట్. ఇట్స్ ఆల్ రైట్. చెప్పాల్సిందంతా కమిషనర్ గారితో నేను చెప్పేశాను. అడిషనల్ డీటెయిల్స్ మీకు ఏమైనా కావాలంటే అడగండి. మేడం, మీరేం చేస్తుంటారు? సెయింట్ థామస్ స్కూల్లో మా పిల్లలిద్దరికీ ఇంగ్లీష్ నేర్పించింది ఈ మేడం గారే. చాలా బాగా నేర్పించారు.
అందుకనే మా పిల్లలు ఇద్దరు ఇంగ్లీష్లో తప్పారు. ఇంకా చెప్పాలంటే పాల్ గారు చాలా నిరాడంబరంగా జీవించారని నేను విన్నాను. ఐ మీన్ చాలా సింపుల్ లైఫ్. వెరీ ట్రూ. నాకు వారికి చెప్పుకోదగ్గ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేదు. ఈ ఇంటికి తీసుకున్న లోన్ పోయిన సంవత్సరమే ఎంతో కష్టపడి తీర్చాం. ఇప్పుడు సంవత్సరం అయింది కార్ తీసుకొని. అందరితో చాలా మంచిగా ఉండేవారు. ఐ నో దట్. ఐఏఎస్ ఆఫీసర్స్ పాల్గొనే ఏ ఈవినింగ్ పార్టీలోనూ ఇంతవరకు పార్టిసిపేట్ చేయని కపుల్ మీరే. మేడం, సార్ కర్మకాండ కాగానే మీ అబ్బాయి తిరిగి వెళ్ళారా? వాడు యూకేలో ఎంబీఏ చేస్తున్నాడు. ఇక్కడ ఎక్కువ రోజులు ఉండడం కుదరదు. మేడం, స్టేట్మెంట్లో లేని ఒక్క విషయం నేను మీతో అడుగుతాను. ఏమనుకోరు కదా? అడగండి. సార్ హత్య కాబడ్డానికి కొద్దిసేపు ముందు అర్ధరాత్రి 1:41 సార్కు మీరు ఫోన్ చేశారు. మేడం, మీ కాల్ లిస్ట్లో అది రిజిస్టర్ అయి ఉంది. ఎస్, ఆయన రావడం ఆలస్యమైనందువల్ల నేను సెల్కి ట్రై చేశాను, స్విచ్ ఆఫ్ చేసింది, తర్వాత ఆఫీస్కి చేశాను, పనిలో ఉన్నానని చెప్పి ఫోన్ కట్ చేశారు. సార్ అప్పుడు ఏ మూడ్లో ఉన్నారు? డిస్టర్బ్, టెన్స్? హి వాస్ ఇరిటేటెడ్. బిజీగా ఉన్నప్పుడు ఫోన్ చేస్తే ఎవరైనా అలాగే ఉంటారు. ఓకే, నేను వెళ్ళొస్తాను. సారీ ఫర్ ద ట్రబుల్. మేడం, నాకు ఆర్నమెంట్స్ అంటే కాస్త ఇంట్రెస్ట్. మీరు పెట్టుకున్న ఈ స్టడ్స్ డైమండ్స్? అవును. ఎప్పుడు కొన్నారు వాటిని? కొని 6 నెలలు అయి ఉంటుంది. ఆయన ఢిల్లీ ట్రిప్ వెళ్ళి వచ్చేటప్పుడు గిఫ్ట్గా తీసుకొచ్చారు. సార్కి అటువంటి యాటిట్యూడ్ లేదనుకుంటాను. ఇటువంటి గిఫ్ట్లని ఇంతకుముందు ఎప్పుడైనా ఇచ్చారా? ఇవ్వలేదు. ఇది ఇచ్చినప్పుడు నేను చాలా సర్ప్రైజ్ అయిపోయాను. అదే విషయాన్ని ఆయనతో నేను చాలాసార్లు చెప్పాను. ఇట్ వాస్ వన్ ఆఫ్ దోస్ రేర్ మూమెంట్స్. థ్యాంక్స్. థ్యాంక్ యూ మేడం. ఎంతకాలంగా నువ్వు ఇంట్లో పనిచేస్తున్నావు బాయ్? నేను పైనోడిని కాదండి, దూరం చట్టాన్ని. సారికి ఊళ్ళో ఉన్న ఇల్లు తోట అన్ని నేనే చూసుకుంటానండి. చూస్తూ ఉంటే నువ్వు నా కళ్ళకల కనిపించట్లేదే. మీరు ఎక్కడికైనా వెళ్తున్నారా మేడం? స్కూల్ వరకు వెళ్ళి రావాలి. డ్రైవింగ్ వచ్చా? రాదు, జోసెఫ్ అనే చేస్తుంటాడు. మరి మీ వారు సెల్ఫ్ డ్రైవింగా? మేడం, సారీ కారు కొని 14 నెలలు అయ్యింది. మీరు తరచుగా ఎటైనా లాంగ్ ట్రిప్స్కి వెళ్తుంటారా? నెవర్. ఈ మధ్య 2 సార్లు యాదగిరి గుట్టుకెళ్ళొచ్చాం. మా ఇద్దరు సొంత ఊరు అదేనండి. ఇక్కడ నుంచి సెక్రటరియేట్కి 18 కిలోమీటర్స్, అప్ అండ్ డౌన్ 36 కిలోమీటర్స్. 36 కిలోమీటర్స్ ఇంటూ 6 డేస్ 216 కిలోమీటర్స్. సో 1 మంత్కి 864 కిలోమీటర్స్. 14 నెలలకి అబౌట్ 12,100 కిలోమీటర్స్. అడిషనల్గా ఇంకో 3,000 కిలోమీటర్లు కలిపిన 15,100 కిలోమీటర్స్. బట్ దిస్ కార్ హ్యాస్ డన్ అబౌట్ 20,000+ కిలోమీటర్స్. హౌ? నాకు తెలియదు సార్. హౌ అబౌట్ సండేస్? సార్ కూడా ఇంట్లోనే ఉంటారుగా. ఉండరు. గత సంవత్సర కాలంగా ప్రతి ఆదివారం ఉదయమే వెళ్ళి రాత్రికి వచ్చేవారు. ఆయన ఎక్కడికి వెళ్తున్నారని మీరు ఎప్పుడూ అడగలేదా? సరైన సమాధానం చెప్పేవారు కాదు. ఇన్ఫ్యాక్ట్ మా ఇద్దరి మధ్య ఉన్న ఒకే ఒక సమస్య అది. ఎంత అడిగినా కూడా కరెక్ట్గా సమాధానం చెప్పేవారు కాదు. థ్యాంక్ యూ మేడం. మూర్తి సార్. మూర్తి. అర్థమైంది సార్. ప్రతి ఆదివారం ఆయన ఎక్కడెక్కడికి వెళ్ళేవాడు నేను కనిపెడతాను సార్. డూ దాట్. ఎస్ సార్. హలో చాందిని. హే, నువ్వేంటి ఇంకా ఇక్కడే కూర్చుని సీరియస్ గా పనిచేస్తున్నావు? ఒక అసైన్మెంట్ ఫినిష్ చేయాల్సింది, ఖచ్చితంగా ఈ రోజే పూర్తి చేయాలి. బ్రౌజింగ్ ఫర్ విను? అది చేయడానికి నాకు అసలు టైమే లేదు. అతను చెప్పిన టైంకి రాని రాడు. అడిగితే ఆల్వేస్ ఫేక్ ఎక్స్క్యూజెస్. ఓ కమ్ ఆన్, డోంట్ కిడ్ యువర్సెల్ఫ్. అతనికి వర్క్ లోడ్ చాలా ఎక్కువ చందని. అతనికి మాత్రమే ఉందా? ఐ మీన్ విశాల్, యూర్ ఆల్సో అన్ ఐటీ ప్రొఫెషనల్. సి అరవింద్, జాన్, వీణా, శరత్, వీళ్ళంతా ఐటీ ప్రొఫెషనల్స్ కదా. మీరంతా ఫ్రీ టైమ్ లో ఎంజాయ్ చేస్తారు కదా. ఐ మీన్ యూ గైస్ హావ్ ఫన్, లిసన్ టు మ్యూజిక్, ఎవ్రీథింగ్. కానీ మేమందరం ప్రేమలో పడలేదుగా. అందుకే మాకు ఏ సమస్య లేదు. హ్యాపీ లైఫ్.
here comes your Prince Charming. Oh, what a hectic day, man. Alasinga enduku vachavu akkada cheppu. Kurcho. Sorry, I know I am late. Wait, but no, just cut the crap, okay? See, దీన్ని నేను నెట్లో సంపాదించాను. ఒక ఐటీ ప్రొఫెషనల్ యావరేజ్గా 16 గంటల సేపు కంప్యూటర్ ముందు గడుపుతున్నాడు. దానివల్ల రిలేషన్షిప్లో అతను ఓడిపోతున్నాడు. ఈ క్రైసిస్ని సాల్వ్ చేయడానికి 14 షార్ట్కట్స్, వీటిని చదివితే నేనేంటో తెలుస్తుంది, ప్రామిస్. Girls, I tell you, they are impossible. Curse them. ఏమండి వినవ్ గారు, ఈరోజు ఆఫీస్లో పని ఎక్కువగా ఉన్నట్టుంది. ఏం చెప్పమంటావమ్మా, ఈరోజు ఎంత పనుందో తెలుసా? బాత్రూమ్కి వెళ్ళడానికి కూడా టైం లేదు. ఐటీ ప్రొఫెషనల్స్ అంటేనే చాలా హ్యాపీగా ఉంటారని అందరూ అనుకుంటూ ఉంటారు. మేమెంత కష్టపడుతున్నామో మాకే తెలుసు. నిజం, యాక్చువల్లీ ఇట్స్ ఏ రౌండ్ ద క్లాక్ జాబ్. నిజానికి నిన్ను మెచ్చుకోవాలి. రోజుకి 15-16 గంటల సేపు కంటిన్యూగా కంప్యూటర్ ముందు కూర్చొని వర్క్ చేయడం అంటే చాలా కష్టం. చూసావు కదమ్మా, వీడు చాలా తగ్గిపోయాడు. పెళ్లికి ఎలక సాక్ష్యం అంటే ఇదే. చూడరా, మీ కంపెనీ వర్క్స్ మేనేజర్తో నేను మాట్లాడాను. నీ మెళ్ళో వేలాడుతుంది ఆ కార్డు. దాన్ని మిషన్లో స్వైప్ చేసింది 5 గంటలకని నాకు తెలిసిందిలే. ఎంతసేపు ఎక్కడ తిరిగావు అమ్మా? ఏంటమ్మా ఇన్వెస్టిగేషన్? మీ అమ్మని కదరా. రే, ఈ తీవ్రవాది యాటిట్యూడ్స్ని కాస్త గమనిస్తూ ఉండు. వాడు ఇష్టం వచ్చినప్పుడు వస్తున్నాడు, వెళుతున్నాడు. నువ్వేం టెన్షన్ అవ్వకమ్మా, వాడు వయసు అటువంటిది, వాడిని కొంచెం ఎంజాయ్ చేయని. నీకు గుర్తుంది కదా, ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకునేటప్పుడు ఏం చేశాడు? చదువుకోకుండా ఎంజాయ్ చేశాడు కదా. నాకు తెలియకుండా వాడు అడిగినప్పుడల్లా డబ్బులు ఇచ్చి వాణ్ణి చెడగొట్టింది నువ్వే. వాణ్ణి సస్పెండ్ చేసింది గంజాయి అమ్మాడన్న కారణంతోనే కదా. ఎందుకమ్మా ఎప్పుడు అదే చెప్పి వాణ్ణి తిడుతూ ఉంటావు? ఏయ్, యు టేక్ ఇట్ ఈజీ, ఇట్స్ ఆల్ రైట్. ఇది రోజు ఉండే రామాయణమే. ఎందుకమ్మా రోజు వాడిని ఏదో ఒకటి అంటావు? ఆ మాత్రం చివాట్లు పెట్టాలి. ఇదే ఆలోచిస్తూ వాడు మనసు పాడు చేసుకోడు. వాడి గురించి నాకు బాగా తెలుసు. బాగుందిరా, ఈగ కూడా వాళ్ళే ఓ తమ్ముడి మీద. భగవంతుడా, రామరామా. నమస్కారం అమ్మా. అరే, ఎవరది? సతీష్ కదూ? అవునమ్మా. చూసి 4-5 ఏళ్ళు అయింది కదూ? 5 ఏళ్ళు దాటిందమ్మా. అవును, రాష్ట్రం అంతా తిప్పుతున్నారు, కుక్కని తిప్పినట్టు ఆ విధంగా పగ తీర్చుకుంటున్నారు. భార్య పిల్లలు బాగున్నారా సతీష్? వాళ్ళకే బానే ఉన్నారమ్మా. ఏంటయ్యా ఇది సాగదీసి మాట్లాడుతున్నావు? మా ఆవిడది కోస్తా జిల్లా కదమ్మా, ప్రతిదీ సాగదీసి మాట్లాడుతుంది. అదే నాకు కూడా బాగా అలవాటైందమ్మా. సార్ కిందకు ముందు ఓ సంబంధం గురించి చెప్పానే, కాకినాడలోనే జమీందారు కుటుంబానికి చెందిన అమ్మాయి, అది కుదరలేదా? వాడు అసలు తనకి పెళ్ళే వద్దంటున్నాడు కదా, జీవితాన్ని పోలీస్ డ్యూటీకి అంకితం ఇచ్చాడట. కరెక్టేనమ్మా. నాకేమనిపిస్తోందంటే కాకి డ్రెస్లోనే ఉండాలని సార్కి ఎవరో చేతపడి చేసినట్టున్నారు. డ్యూటీలో సార్ ఎంత సిన్సియరో తెలుసామ్మా. నిజం చెప్తున్నానమ్మా, పోలీస్ ఆఫీసర్ అంటే అది మన సార్లాగే ఉండాలి. మిగతా వాళ్ళందరూ ఎందుకు పనికిరాని వాళ్ళమ్మా. అయితే మాత్రం నాకు ఒక మనవడితో ఆడుకోవాలని ఉండదా? మనవడితో ఆడుకోగలను గాని లాఠీతో ఆడుకోలేనుగా. దేనికైనా రాసి పెట్టి ఉండాలి. ఎవరికమ్మా రాసి పెట్టుండేది? అబ్బే, నీ గురించి ఏమనలేదురా. అరే, ఇంకా సతీష్ కి కాఫీ ఇవ్వలేదమ్మా నువ్వు? అయ్యో, మాటలో పడి మర్చిపోయాను. నేను హోమియోపతి మందులు వాడుతున్నాను, కాఫీ టీలు మానేశాను. ఏంటి విషయం? ఇక్కడ చెప్పకూడదు సార్, నాకు ఫైల్స్ ప్రాబ్లం. సరిపోయిందిలే. ఇన్ఫర్మేషన్ ఏదైనా దొరికిందా? అది ఇన్ఫర్మేషన్ అంటే, ఐ వాంట్ సమ్ మనీ. నాకు 3,000 రూపాయలు కావాలి. దేనికిరా? రే, నెలకి 30,000 రూపాయల పైన సంపాదిస్తున్నావు కదరా,
అంత సంపాదించుకుని నన్ను అడుగుతావేంటి? సారీ, నేను చెప్పాను కదా ఈ సంవత్సరం తర్వాత యుఎస్కి వెళ్ళాలి. ఒక సెమినార్ ఉంది ఆన్ ఇన్వెస్టిగేషన్ టెక్నాలజీ. డామ్ ఎక్స్పెన్సివ్. యు గాట్ టు హెల్ప్ మీ మ్యాన్. యా, థ్యాంక్స్ బడీ. ఈనాటి యూత్ అందరికి ఒకటే ఆలోచన, తొందరగా అమెరికాకి ల్యాండ్ అవ్వాలని. వాళ్ళకేం తెలుసు, వెళ్ళిన వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారు. సరే గాని ఇని బ్రేక్ త్రూ సార్. పాల్ జోసెఫ్ సార్ డీజిల్ పోయించుకునే ఆయిల్ బంక్ను కనిపెట్టాను. రామచంద్రమూర్తి రిపోర్ట్స్ తయారు చేసి ఉంచాడు. గుడ్. అక్కడ మూర్తి ఎంక్వైరీ చేసినప్పుడు పాల్ గారు తరచుగా సిద్దిపేట వైపు వెళ్లేవారని తెలిసింది. అక్కడ నుంచి రత్నగిరి దాకా వెళ్ళడానికి డ్రైవర్ ఎవరైనా దొరుకుతారని అడిగారట. నువ్వేం చేస్తావంటే రత్నగిరికి ఫోకస్ చేసి తరువాత చెక్ చేయమని చెప్పు. తర్వాత ముఖ్యంగా అక్కడ ఫామ్ హౌస్ ఎవరికి ఉందో, వాళ్ళ రిచ్ పర్సన్స్ ఎవరు కనుకో. మంచి హోటల్ వసతి లేని సిద్దిపేటకు ప్రతి ఆదివారం పాల్ జోసెఫ్ వెళ్తున్నాడు అంటే అతనేదో ప్రైవేట్ ఫామ్ హౌస్ లో దిగుతున్నాడని అర్థం. మీరు చెప్పింది కరెక్టే సార్. షార్ప్, వెరీ షార్ప్. నేను అనుకున్న దానికన్నా త్వరగా, చాలా త్వరగా నన్ను కనిపెట్టబోతున్నాడు ఆ దుర్గాప్రసాద్. నువ్వు వాడికి ఇలాగే భజన చేస్తూ ఉన్నా జీ, వాడు నీ గుండెలు చీల్చి నిజాన్ని కక్కించి లాకెళ్ళి కోర్టులో నిలబెడతాడు. వాడి గురించి నాకు తెలిసినంతగా మీకెవరికీ తెలియదు. సాహెబ్, నన్ను మాత్రమే దుర్గాప్రసాద్ ఈ కేసులో ఇరికిస్తాడనుకోవద్దు. యు ఆర్ దేర్ విత్ మీ ఇన్ ఎవ్రీథింగ్. కోటి బాంబు పేలుళ్లకి, హోమ్ సెక్రటరీ పాల్ హత్యకి నా ఇన్వాల్వ్మెంట్ కంటే మీదే ఎక్కువ. ముస్లిం లీగ్ నాయకుడువైన పాత బస్తీ సాహబ్ అయిన నీకే ప్రమాదం ఎక్కువ. 100 మిలియన్ల యూరోల ఆస్తి కలిగి ఉన్న బిజినెస్ టైకూన్ అయిన నా వెనకెవరున్నారో మీడియాకు తెలుసు. నేను నిమిత్త మాత్రుడిని. బట్ దే నో ఐఎమ్ జస్ట్ ఎ స్విండ్లర్. కానీ సమాజ సేవ చేసే సాహెబ్ అలా కాదు. కేసులో ఇరుక్కుంటే చాలా నష్టపోతారు. 2 సంవత్సరాల తర్వాత రాబోయే మంత్రి పదవి గోవింద. బెదిరించాలని చూడకన్నాజీ, ఇంతకంటే పెద్ద ఆఫీసర్స్ వచ్చినా కూడా నా తల్లో వెంట్రుక ముక్క కూడా పేకలేకపోయారా అన్నాజీ. ఐజీ దుర్గాప్రసాద్ వాణ్ణి వెతకని, వెతికి వెతికి అలిసిపోయి వాణ్ణి నా ఇంటి దాకా రాని, నా కోసం నేరం తమ నెత్తి మీద వేసుకుని జైల్లోకి వెళ్ళడానికి చాలా మందిని రెడీ చేసి ఉంచాను నేను. నాతో పెట్టుకుంటాడా? మీరనుకున్నంత సులభం కాదు సార్. అది హైదరాబాద్ లో జరిగిన చాలా పెద్ద మిలిటెంట్ ఆపరేషన్ లో మనం అంతా ఇన్వాల్వ్ అయి ఉన్నాం. ఇట్స్ ఎ డూ ఆర్ డై గేమ్. రాంగ్. వి డూ, అదర్స్ డై. యాషిఫ్ షా ఎక్కడున్నాడు? దట్స్ టేకెన్ కేర్ ఆఫ్. వాడు ఎక్కడున్నాడనేది నాకు మాత్రమే తెలిసిన రహస్యం. ఆ రహస్యం అలాగే ఉంచుకో. ఆ కరుడు కట్టిన తీవ్రవాదిని ఎంత ఖర్చైనా సరే నేను కాపాడేది నాకు జేహాదీ మీద ఉన్న ప్రేమతో మాత్రమే కాదు. నువ్వే చెప్పావు కదా 2 ఏళ్ల తర్వాత మళ్ళీ నాకు మంత్రి పదవి వస్తుందని. ఆ మంత్రి పదవి నాకు దక్కాలంటే 2 మార్గాలున్నాయి, మత ఘర్షణలు, డబ్బు. అందుకే అన్నాజీ నీతో నేను చేతులు కలిపింది. డన్. టెర్రరిజం ఇస్ ఎ గ్రేట్ బిజినెస్ డీల్. సాహెబ్ కావాల్సింది సాహెబ్ కి, కమిషనర్కి కావాల్సింది కమిషనర్కి. నీకు కావాల్సింది ప్రపంచ శాంతి. ముజీబ్. ముజీబ్, నువ్వెప్పుడు కమిషనర్ గారితో టచ్లో ఉండాలి. టికే, ఆ సెల్లో ఒకే ఒక నెంబర్ ఫీడ్ చేసి ఉంచాను, ఆ నెంబర్ లోనే నన్ను కాంటాక్ట్ చేయి. అది ఈ ఫోన్ లోంచి మాత్రమే. సో దట్ ఈస్ కన్ఫర్మ్, పాల్ జోసెఫ్ అన్నాజీలు మంచి మిత్రుడన్నమాట. వి హావ్ కాంక్రీట్ ప్రూఫ్. ఇది కొంచెం కూడా టాలీ కావడం లేదు సార్.
మచ్చలేని పాల్ జోసెఫ్ కి, నేర చరిత్ర కలిగిన అన్నాజీకి సంబంధం ఏంటి? మాఫియా నుంచి తీవ్రవాదుల వరకు కనెక్షన్స్ ఉన్న ఒక హై ప్రొఫైల్ క్రిమినల్ అతను. పాల్ జోసెఫ్ కి మనకెవరికీ తెలియని మరో ముఖం ఉందన్న విషయం కన్ఫర్మ్ అయింది. ప్రతి ఆదివారం సిద్ధిపేటకి దగ్గరగా ఉన్న అన్నాజీ గెస్ట్ హౌస్ లో వాళ్ళు కలుసుకునేవారు. వాళ్లతో పాటు కమిషనర్ విజయభాస్కర్ కూడా. యా, అన్నాజీ రత్నగిరిలో కొత్తగా కొన్న 3,000 ఎకరాల మామిడి తోటని పాల్ జోసెఫ్ కి, కమిషనర్ కి అన్నాజీ గిఫ్ట్ గా ఇచ్చాడన్న విషయం కన్ఫర్మ్ అయింది. సార్, పాల్ జోసెఫ్ గారి ఫోన్ కాల్ లిస్ట్ నేను హైలైట్స్ చేసిన ఫోన్ కాల్స్ చూడండి. ఇంట్రెస్టింగ్, వెరీ ఇంట్రెస్టింగ్. సో లెట్స్ జీరో ఇన్ ఆన్ రాజా అన్నాజీ. ఆ అన్నాజీకి ప్రతిపక్షంలోనూ పాలక పక్షంలోనూ మంచి పలుకుబడి ఉంది. అంతేకాకుండా ఒక టీవీ ఛానల్ కూడా అతని చేతిలో ఉంది. మంచి వెయిట్ పార్టీ. అదే కదా అతని ధైర్యం. అతని ఇంటర్వ్యూ కోసం కాదు మనం అక్కడికి వెళ్లేది, ఒక దెబ్బతో మట్టి కరిపించడానికి వెళ్తున్నాం. వాడి మక్కలు ఎరగదీసి గుమ్మానికి వేలాడదీయటానికి. దుర్గా ప్రసాద్ ఏ టైంలోనైనా ఇక్కడికి రావచ్చు. ఇట్స్ నాట్ సేఫ్ ఇఫ్ యూ రిమైన్స్ క్లోజ్ టు మీ. ఫోన్ కాల్స్ వద్దు. ఠీక్ హై, జైసా తుమ్ ఠీక్ సమ్జో, విల్ డూ దాట్. తుమారా మసత్, జిహాద్, మేరా పైసా, లాట్స్ ఆఫ్ మనీ. తుమ్ బస్ హమారా సాథ్ దో, ఐల్ మేక్ యూ రిచ్. ఐ హోప్ దుర్గా ప్రసాద్ కో ఈగల్ కి బారే మే కుచ్ పతా నా హో. నో వే, అతని ప్రతి మూమెంట్ నాకు తెలుస్తూ ఉంటుంది. అతని పక్కనే ఉన్న స్పై గురించి అతనికి తెలియదు. సబ్ అల్లా కి మెహర్బానీ హై. హమ్ ఫిర్ మిలెంగే. ఐమ్ నాట్ షూర్. న్యూస్ చూస్తూ ఉంటే నాకు ఒక విషయం అర్థమవుతోంది. ఫండమెంటల్ రైట్స్ కోసం అనాదిగా పోరాటం జరుగుతూ ఉంది. వెనుకబడిన జాతి స్త్రీలకి, ఆదివాసీ దళిత ప్రజలకి దక్కవలసిన వాటిని దక్కనేకుండా చేస్తున్నారు. దీని గురించి హ్యూమన్ రైట్స్ విచారణ జరపాల్సిన సమయం వచ్చింది. చట్టాలు సరిగ్గా లేవు, చట్టాలని మళ్ళీ సవరించాల్సిన అవసరం ఉంది. చాలా సంవత్సరాలు న్యాయం కోసం పోరాడిన అనుభవం ఉన్న నేను హక్కుల పరిరక్షణకై ఉద్యమించాల్సిన అవసరం ఉందని మీకు విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ. మిత్రులారా, గౌరవనీయులైన రిటైర్డ్ జస్టిస్ అన్సారీ అహ్మద్ గారి ఆధ్వర్యంలో ఈ సెమినార్ మనం జరుపుకుంటున్నాం. మనందరికీ తెలుసు, ఇక్కడ మానవ హక్కులు రోజురోజుకి క్షీణిస్తూ ఉన్నాయి. మనం వాటి కోసం పోరాడుతూ ఉండాలి. థ్యాంక్ యూ. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు దుర్గా? డిమాండ్స్ ఆఫ్ మై జాబ్స్. ఇతని గురించి మీకు తెలుసు కదా, దుర్గా ప్రసాద్ ఇతనే ద సెలబ్రేటెడ్ డేర్ డెవిల్ కాప్. వీరి గురించి విన్నాను కానీ చూసింది లేదు. మీరే కదా పోయిన సంవత్సరం అర్ధరాత్రి మసీదులోకి ప్రవేశించి ఇద్దరు కుర్రాళ్ళని అరెస్ట్ చేసింది వితౌట్ ప్రాపర్ లీగల్ బ్యాకప్. యా, ద సేమ్. ఆ మరుసటి రోజే ట్రాఫిక్ లోకి మార్చబడ్డారు. నౌ బ్యాక్ యాజ్ ద చీఫ్ ఆఫ్ 8 ఇయర్స్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్. సార్, ఇంత సెన్సిటివ్ అయిన పోస్ట్ని అప్పగించేటప్పుడు కొంచెం ఆలోచించి మంచి ఆఫీసర్ని సెలెక్ట్ చేయాల్సింది. జస్టిస్ గారు చెప్పినట్టుగా మానవ హక్కుల్ని కాలరాచే విధంగా చాలాసార్లు ప్రవర్తించాడు ఈ దుర్గా ప్రసాద్. ఏంట్రా తెగ విర్రవిగిపోతున్నావు లుచ్చా నా కొడక, నీలాంటి నీచ్ కమీనే కుత్తేగాళ్ళని ఎంతో మందిని మట్టి కరిపించాను, నువ్వేం పీకలేవురా? ఈ రాష్ట్రానికి ఒక సీఎం ఉన్నారు, చట్టసభ ఉంది, మా అందరి పైన ఈయన ఉన్నారు. అండ్ ఐఎమ్ దేర్ చాయిస్, నాట్ యువర్ బ్లడీ చాయిస్. మిస్టర్ దుర్గా ప్రసాద్, నాకు మీ మీద ఎంతో గౌరవం ఉంది సార్, కానీ మీరొకటి గుర్తుంచుకోవాలి. నిరపరాధులైన నలుగురు అమాయకుల గొంతుల్ని కత్తితో నరికేసి మసీదులోకి పారిపోయి దాక్కున్న వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు అది దేవాలయమో మసీదో చర్చో పీఠమో నేను చూసుకోలేదు సార్. మళ్ళీ ఎవరైనా ఏదైనా చెయ్యరాని తప్పు చేసి పూజాస్థలంలో కనుక దాక్కుంటే అది మసీదు కావచ్చు లేక దేవాలయం కావచ్చు, తలుపులు బద్దలు కొట్టి భగవంతుణ్ణి మనసులోనే తలుచుకుని వాడి పేక పట్టుకుని బయటకు లాక్కొచ్చి న్యాయస్థానంలో నిలబెడతాను వాణ్ణి. And that's my unflinching commitment to the law. న్యాయస్థానం అంటే నాకు గౌరవమే. వాళ్ళు మేధపాట్కరో, అరుంధతి రాయో, స్వామి అగ్నివేశో, వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఇటువంటి సెమినార్ లో పాల్గొనేటప్పుడు వాళ్ళు ఒక్కటి గుర్తుంచుకోవాలి, స్పాన్సర్డ్ బై హూ అండ్ బై హూమ్. దుర్గా, అనవసరంగా ఆవేశపడకు, కమ్ టు ద పాయింట్. హే హే, వాట్ ఆర్ యు డూయింగ్? కమ్ ఆన్, గో గో.
మూవ్ అవుట్ సార్. ఏంటి సార్ ఇది? మీడియా ముందు ఇలా సీన్ క్రియేట్ చేయడం ఏం బాలేదు సార్. పోరా. పోబే. నౌ ఐఎమ్ గోయింగ్ టు బి రిలెవెంట్. హత్య కాబడిన హోమ్ సెక్రటరీ పాల్ జోసెఫ్ కి నీకు ఏమిట్రా సంబంధం? నువ్వు ఇక్కడి నుంచి గనక వెళ్ళిపోతే నిన్ను పట్టుకోవడం చాలా కష్టం. బికాస్ యువర్ కాన్స్టెంట్లీ నాన్ రీచబుల్ ఇంటర్నేషనలీ రోమింగ్ పర్సన్. కమన్ ఆన్సర్ మై క్వారీస్. పాల్ జోసెఫ్ వాజ్ ఏ ఫ్రెండ్, ఏ వెరీ క్లోజ్ ఫ్రెండ్. హత్యకు గురి కాబడిన పాల్ జోసెఫ్ సీఎం గారి సమక్షంలో ఉన్నప్పుడు అదే టైంలో నువ్వు ఆయనకి ఫోన్ చేశావు. ద కాల్ లాస్టెడ్ 17 seconds. ఎందుకు కాల్ చేశావు? ఇట్ వాజ్ జస్ట్ ఎ క్యాజువల్ కాల్. అతను చాలా బిజీగా ఉన్నాను చెప్పాడు. క్యాజువల్ కాల్ ఎట్ ద 1:10 ఇన్ ద నైట్ అండ్ దట్ ఇస్ 17 seconds. నేను రాత్రిపూటే కాస్త లీజర్గా ఉంటాను. ఫర్ మీ నైట్ ఈస్ ఆల్వేస్ యంగ్. బట్ నాట్ ఫర్ పాల్ జోసెఫ్. ముఖ్యంగా ఆ రాత్రి, అతను దారుణంగా హత్య కాబడిన ఆ రాత్రి. అతను నీతో మాట్లాడిన తర్వాత తన సెల్ స్విచ్ ఆఫ్ చేశాడు. Not to have any more ominous calls. You heard this? ఇతను నన్ను ఇరికించాలని చూస్తున్నాడు వితౌట్ ఎనీ ప్రాపర్ ఎవిడెన్స్. ఏం జరిగినా కోపం రాని ఈ రాజా అన్నాజీ, ది ఐరన్ మ్యాన్, ది కూల్ ఐసీ గై. నేను నొక్కకూడని చోట నొక్కాననుకో, గిలగిలా కొట్టుకుంటా, చుక్కలు కనిపిస్తాయి, నడి రోడ్డులు ఈడ్చికెళ్తా, గుడ్డ లోడదీసి మరీ కొడతా. చాందిని. యా. కూర్చో. అనయ్య, వీళ్ళంతా మా ఫ్రెండ్స్. హాయ్. హాయ్. మీ గురించి మా వాడు చెప్పాడు, నువ్వు నన్ను చూడాలని, నాతో కలిసి మాట్లాడాలని అన్నావంట కదా. సో ఐఎమ్ ఆల్ హియర్స్. టెల్ మీ. అదేంటంటే, కమ్ ఆన్, ఐ నో యు ఆర్ ప్రెటీ సీరియస్ అబౌట్ ఈచ్ అదర్. ఆ విషయం నాకు అర్థమైంది. మీ జీవితం ఎలా ఉండాలని నిర్ణయించుకోవాల్సింది మీ ఇద్దరే. దట్స్ ఓకే విత్ మీ. కానీ అందులో మాకు చిన్న సమస్య ఉంది. చెప్పు, ఏంటో నీ ప్రాబ్లం. వేణు చెప్పడం కంటే నేను చెప్పడమే బాగుంటుంది అనుకున్నాను, అందుకే మిమ్మల్ని డైరెక్ట్గా కలుసుకోవాలనుకున్నాను. చెప్పు. సార్, నేను ఒక ముస్లిం అమ్మాయిని. సో నాకు తెలుసు, ఒక ముస్లిం స్త్రీ హిందూని పెళ్లి చేసుకోవడం ఎంత కష్టమో, అలాగే ఒక హిందూ ముస్లిం స్త్రీని పెళ్లి చేసుకోవడం కష్టమే. అంతేకాదు, మీరేమో యాంటీ టెర్రర్ స్క్వాడ్ చీఫ్ గా ఉన్నారు, మాకు పెళ్లి జరిగితే మీరు సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. హౌ? అది యు సీ, ఐ చూడు, ఈ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అంటే యాంటీ ముస్లిం స్క్వాడ్ అని అర్థం కానే కాదు. తీవ్రవాదాన్ని అణచివేయాలని చూస్తామే కానీ మతాన్ని కాదు. నీ ప్రేమకు అడ్డుగా ఉన్న మతాన్ని మరిచి నువ్వు నిజంగా మా వాడిని లవ్ చేస్తూ ఉంటే ఆ బంధాన్ని నేను దైవంగా భావిస్తాను. లెట్ us sort this out. అదంత ఈజీ కాదన్నయ్య. తన తండ్రి ఎవరో నీకు బాగా తెలుసు, పాత బస్తీ సాహెబ్. యు మీన్ ది ఎక్స్ మినిస్టర్? ది సేమ్. ఐ యామ్ హిస్ ఓన్లీ డాటర్. ఓహ్ నో. అన్ని విషయాల్లో మా నాన్నగారు నాకు ఫ్రీడమ్ ఇచ్చారు, ఎలాంటి ఆంక్షలు లేని ఒక స్వాతంత్ర్యం. నా డ్రెస్, నా నడవడిక, నేను ఎక్కడికి వెళ్తున్నాననేది కూడా ఆయన అడగరు. బెంగళూరులో విజువల్ కమ్యూనికేషన్ చదువుతానన్నప్పుడు హీ సెన్ మీ దర్. ఆయనకి నా మీద అంత నమ్మకం. కానీ మ్యారేజ్ అనేది అలా కాదు కదా. ఒక హిందూని, అది మీ తమ్ముడు అని చెప్పాలంటే ప్రాబ్లమే. నేను వచ్చి మీ నాన్నగారితో డైరెక్ట్గా మాట్లాడనా? అయ్యో వద్దు, ఇప్పుడొద్దు. ఏదేమైనా కానీ వినూతో జీవించాలనుకుంటున్నాను, అది మాత్రం నిజం. నీకేదైనా ప్రాబ్లం వస్తుందేమోనని నాకు భయంగా ఉందన్నయ్యా. బాగుందిరా, ఐ విల్ సీ. ఓ తమ్ముడు అంటే ఇలాగే ఉండాలరా. ఒక అమ్మాయిని ప్రేమించేటప్పుడు తన అన్నయ్యకి ఎటువంటి ప్రాబ్లం రాకూడదు అనుకోవడం నాకు నచ్చింది. వెరీ గుడ్. అన్నయ్య, ఈ విషయం అమ్మతో ఎలా చెప్పాలో? అంటే నీ ఉద్దేశం అమ్మతో ఎలా మాట్లాడాలన్నది, అంతేనా?
నీకు ప్రతి విషయంలోనూ సపోర్ట్ చేస్తూ అమ్మ దగ్గర చీవాట్లు తినడం నాకు అలవాటైపోయిందిలే. ఇప్పుడు కూడా అంతే. ఏమంటావు? ఓకే బాయ్ సార్. థాంక్స్. యు వెల్కమ్. వద్దు, నువ్వు నాకేం చెప్పొద్దు, నేనే వినదలుచుకోలేదు. వీడు చేసిన తప్పులన్నిటికీ నువ్వు ఒత్తాసు పలికినప్పుడు నేనేం మాట్లాడలేదు కదా, దేనికి మాత్రం ఒప్పుకోను. మన ఇంట్లో దీపం వెలిగించాల్సిన కోడల పిల్ల, వేరే మతస్థులు అలవడం నేనే మాత్రం ఒప్పుకోను. అమ్మా, నేను అమ్మాయితో మాట్లాడాను, చాలా మంచి అమ్మాయి. చూడమ్మా, అన్ని మతాల కంటే మానవత్వం గొప్పదని నువ్వేగా నాకు చెప్పింది. ఆ అమ్మాయి కూడా అలాగే చెప్పింది. వాడు సంతోషంగా ఉండాలమ్మా. చూడు, 6 నెలల్లో వాడు అమెరికాకు వెళ్ళిపోతాడు. ఇప్పుడు గనక వాడి విషయంలో నువ్వు ఒప్పుకోకపోతే అక్కడ ఒక తెల్లదాన్ని కట్టుకుని ఇక్కడికి వస్తాడు. అప్పుడు మతం మాత్రమే కాదు, దేశం, భాష అన్నీ మారిపోతాయి. చూడు, నీకు కాఫీ గనక తాగాలనిపించింది అనుకో, ఆ అమ్మాయిని నువ్వు అడగగలవా? తను కాఫీ పెట్టివ్వగలదా? నన్ను మాటలతో మభ్య పెట్టాలనుకోకు, నా నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు. నువ్వు ఒప్పుకోకపోతే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాం. మధ్యలో నేను మాట్లాడొద్దని చెప్పానా? కాస్తైనా కామన్ సెన్స్ ఉండాలి. చూసావా, చూసావా వాడు ఎలా మాట్లాడుతున్నాడు. మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోండి. అమ్మా, డోంట్ హర్ట్ హర్. రాబోయే కోడల గురించి తను ఎన్నో కలలు కంది, వాటిని నాశనం చేయకు. మన సాంప్రదాయం అంటే తనకి ఎంతో గౌరవం ఉంది. అందుకని అనియా, ఇది నా లైఫ్, అమ్మని ఎలాగైనా ఒప్పిస్తానని నువ్వు నాకు మాట ఇచ్చావు. ఇవ్వలేదు అంటాం లేదు, బట్ ఐ నీడ్ సమ్ టైమ్ టు కన్విన్స్ హర్. టేక్ ఇట్, బట్ కన్విన్స్ హర్. అయిపోయినట్టే ఇక మీరు పండగ చేసుకోండి సార్. నాకు ఎలాంటి తలనొప్పి రాకూడదని చెప్పే కదయ్యా నిన్ను ఏటీఎస్ కి హెడ్ గా చేసింది. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ విధమైన మీడియా అటాక్ ను నేను ఎదుర్కొన్నదే లేదు. కేవలం ఒకే ఒక్క రోజులో నేను ప్రజలకు శత్రువుగా, హ్యూమన్ రైట్స్ కాల్ రాసిన వాడిగా అయ్యాను. యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్.
తీవ్రవాదుల వేటని చెప్పి పట్ట పగలు కూలీ నాలీ చేసుకునే అమాయక ప్రజలుండే కాలనీకి వెళ్లి గొడవలు చేసేవాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే వాళ్ళని క్షమించేది లేదు. హీ హ్యాస్ టు గోట్. అందులో ఎలాంటి మార్పు లేదు. దుర్గా, వి వాంట్ అన్ ఎక్స్ప్లెనేషన్. ఈ బ్రూటల్ రైడ్ కు వెనక ఉన్న ప్రొవోకేషన్ ఏంటి? నథింగ్ సార్. ATS had nothing to do with the rides. Don't be absurd, Durga. What is so absurd about this, sir? Sir, Rehman Colony lo ride cheyalsina avasaram maa ATS ki ledu. Anavasaranga matakalahalanu rechagotti patrikalaku media ku news ivadam kosam ATS image lo chedagottadaniki plan chesina asangika shaktulu chesina oka black move. Ade ee raid మన రాష్ట్రంలోకి ప్రవేశించి కోటిలో బాంబ్ బ్లాస్ట్ జరిపిన అసలైన తీవ్రవాదిని కాపాడడం కోసం మాస్టర్ స్ట్రాటజీ. హోమ్ సెక్రటరీ పాల్ జోసెఫ్ హత్యకు సంబంధించి 3-4 ప్రశ్నలు నేను అతన్ని డైరెక్ట్ గా అడిగినందుకు రాజా అన్నాజీ యొక్క ఈవిల్ బ్రెయిన్ తో తయారు చేసిన పక్కా డ్రామా. ఆ డ్రామాను విజయవంతంగా రక్తి కట్టించింది అతని యొక్క మోస్ట్ లాయల్ సర్వెంట్, ద సిటీ పోలీస్ కమిషనర్. సార్, ఈయన అనవసరంగా నా మీద అబద్ధాలు వేస్తున్నారు. దయచేసి ఐదీ గారు చెప్పేవేవి మీరు నమ్మకండి సార్. తగిన ఆధారాలతోనే మేము ఆ రెహమాన్ కాలనీ మీద రైడ్ చేసాం. ATS దగ్గర సీనియర్స్ ఆఫీసర్స్ దగ్గర మేము విషయం చెప్పి అనుమతి తీసుకుని వచ్చేలోపు తీవ్రవాదులు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయే అవకాశం ఉంది. సో ఐ యాక్టెడ్ ఇమీడియట్లీ. కాలనీలో మాకు లభించినవి మెటీరియల్స్, ఆయుధాలు మాత్రమే కాదు, జీహాద్ గురించి, ఆంధ్రాలో జరపబోయే విధ్వంసానికి సంబంధించిన కరపత్రాలు మాకు లభించాయి. ఆ విషయాన్ని ఐజీ గారు మర్చిపోయినట్టున్నారు. ఏ కన్వీనియంట్ ఫర్గెట్ ఫుల్నెస్. ఆధారాలు, మై లెఫ్ట్ బ్లడీ ఫుట్. బాతబస్తీలోని దేవయాని ప్రెస్ లో 2 రోజుల క్రితం అత్యవసరంగా ప్రింట్ చేసి రెహమాన్ కాలనీలోని కొన్ని ఇళ్లలో వాటిని దాచిపెట్టిన ఆ దొంగ నా కొడుకులు ఎవరో ఈ దుర్గా ప్రసాద్ కి బాగా తెలుసు సార్. ఈ కొజ్జాకి తెలుసు సార్. దిస్ ఇస్ జస్ట్ రిడికులస్. నేను కస్టడీలోకి తీసుకున్న వాళ్ళు 6 ముస్లిం థగ్స్. కరపత్రాల్ని అచ్చు వేయించామని వాళ్ళు ఒప్పుకున్నారు. 2 రోజుల్లో కాశ్మీర్ వెళ్ళిపోవడానికి ప్లాన్ చేసుకున్నారు. మిలిటెంట్ క్యాంప్స్ లో ట్రైనింగ్ పూర్తి చేసుకుని తిరిగి ఆంధ్ర రావాలని వాళ్ళు అనుకున్నారు. ATS దీని గురించి ఆందోళన చెందాల్సిందే లేదన్నప్పుడు ఎక్కడో ఏదో తప్పు జరిగింది అనిపించింది సార్. డబ్బాలు కొట్టుకోవడం కాదు, మనిషి అన్నాక కొంచెమన్నా దేశభక్తి ఉండాలి. సో విత్ యువర్ పర్మిషన్, హాంకాంగ్ లో ఉన్న నీ కోడెడ్ అకౌంట్ కి రాజా అన్నాజీ పంపిన యూరోస్ ను చూసి బలిసి కొట్టుకుని నా దేశభక్తిని శంకిస్తూ తప్పుగా మాట్లాడావో, కొట్టానంటే వంటలు పచ్చడైపోతాయి. ఏంట్రా ఇది? ఐఎమ్ సారీ సార్. దుర్గా, విల్ యు ప్లీజ్. లాస్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్ సార్. గడ్డం పెంచిన వాళ్ళని, నెత్తిన టోపీ పెట్టుకున్న వాళ్ళని చూస్తే నీకెందుకు అంత కోపం? నమాజ్ చేసే ప్రతి వాళ్ళని దేశద్రోహులుగా ఎందుకురా చూస్తావు? వాళ్ళు ఏం పాపం చేశారా? ఇక్కడ పుట్టడం వాళ్ళు చేసిన పాపం వాళ్ళకి కాదురా, నీకుందిరా మత పిచ్చి. తీవ్రవాదులు ఎంత మారణ హోమం సృష్టించినప్పటికీ తెలుగు వారిలో ఉన్న మత సామరస్యాన్ని, సోదరభావాన్ని ఎవరు తుంచలేరు. ఇలాంటి నీచమైన పని ఇంకోసారి గనక నువ్వు చేసినట్టు నా దృష్టికి వచ్చిందంటే అండర్వేర్ తో పరిగెట్టిస్తా కొజ్జా నా కొడక. సార్, రెహమాన్ కాలనీలో రేట్ చేశామని చెప్పి ముస్లిం లీగ్ వాళ్ళు ఒక మార్చిని ఏర్పాటు చేయబోతున్నారు. పాతబస్తి సాహెబ్ ఆధ్వర్యంలో ATS యాక్షన్ ఆపు చేయడానికి, గవర్నమెంట్ పై ఒత్తిడి తేవడానికి అది ఒక మాస్టర్ ప్లాన్. ప్లీజ్ పర్మిట్ మీ టు డీల్ విత్ ఇట్. చూడయ్యా, నువ్వు చెప్పిందేంటో నాకు బాగా అర్థమయ్యింది, కానీ నా పరిస్థితి కూడా నువ్వు కొంచెం అర్థం చేసుకో. ఏం అర్థం చేసుకోవాలి సార్? ముస్లిం లీగ్ ముసుగులో చాలా సంవత్సరాలుగా పొలిటికల్ బ్లాక్మెయిల్ చేస్తున్న ఒక డూప్లికేట్ యూనియన్ సపోర్ట్ తో మీరు ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలన్న ఉద్దేశమే మీకుంటే దానికి అండగా నిలవాల్సిన అవసరం నాకు లేదు సార్. ఈ రాష్ట్రంలో నివసించే ప్రజల మనసును గెలుచుకుని శ్రీరామచంద్రుడిలా మంచి పరిపాలన అందిస్తారంటే మాత్రం నా సపోర్ట్ ఎప్పుడు మీకుంటుంది. ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలనే సదుద్దేశమే మీకుంటే ఆ పాత బస్తీ సాహిబ్ చేస్తున్న అకృత్యాలను అడ్డుకునేందుకు నాకు ఒకే ఒక అవకాశం ఇచ్చి చూడండి సార్. అలాగైతే నీ ఇష్ట ప్రకారమే, కానీ నేను రిజైన్ లెటర్ రాసి ఈ టేబుల్ మీద ఉంచుతాను. పోతే పోనీవయ్యా వెధవ పదవే. ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి సార్.
రేయ్, ఏ దొంగ నా కొడుకురా మా పార్టీ ఆఫీసులోకి వచ్చి మా వాడిని లాక్కెళ్ళేది? ఆ రోజు రెహమాన్ కాలనీలో ఉన్న అమాయకుల్ని టెర్రరిస్టులని చెప్పి అరెస్ట్ చేశావు. ఈ రోజు ఏంటంటే దానికి వ్యతిరేకంగా పోరాడుతున్న మా మీదకే వచ్చావు. నీ ఆటలు ఇంకా సాగవురా. నేను ఈ ఆంధ్రప్రదేశ్ని 5 సంవత్సరాలు గుప్పిట్లో పెట్టుకునేలేని వాణ్ణి. బాగా ఐరన్ చేసిన కాకి డ్రెస్సులు వేసుకొని, షోల్డర్స్ మీద స్టార్స్ పెట్టుకుని ఐజిల్ని డిఐజిల్ని కొజ్జేవాళ్ళని చేసి ఆడించిన వాణ్ణి నేను. ఇంటి పని వంట పని చేయించుకున్న వాణ్ణి. నువ్వేంతరా నా వెంట్రుకు మొక్క? నొరికి పోగులు పెట్టేస్తావు. జాగ్రత్త ఏమనుకుంటున్నావు? బ్రింగ్ హిమ్. దుర్గాప్రసాద్, నిప్పుతో చెలగాటం ఆడుతున్నావు. నీకు హిందూ మత పిచ్చి ఎక్కువ. ముస్లింలను ఎన్కౌంటర్ చేసే కిరాతకుడివి. బ్రేకింగ్ న్యూస్, స్క్రోల్ ఆన్ టీవీ ఛానల్స్. యా అల్లా, నా మీద కరుణ చూపించావు. ఈ రాష్ట్రాన్ని తగలబెట్టేస్తారా నా కొడక? రోజుకి 5 సార్లు తలను నేనకు ఆనించి నమాజ్ చేసినప్పుడు అల్లా అనుగ్రహించి ఇచ్చిన వరం రా. నుదుటిన వీళ్ళకి ఏర్పడిన మచ్చ, నిజమైన ముస్లింలకే దాని మహిమ తెలుస్తుంది. కానీ నీ నుదుటిన ఉన్నది ఒక దేశ ద్రోహికి ఉండే చెరగని మచ్చ, ద బ్లాక్ సీల్ ఆఫ్ ఎ ట్రైటర్. ఇంకా ఎన్నేళ్లురా ముస్లింస్ కి అనుకూలంగా హిందువులకి వ్యతిరేకంగా మాట్లాడి ఈ అమాయకపు ప్రజల్ని మోసం చేస్తావు? ఎన్ఆర్ఐ కోటీశ్వరులకు తొత్తుగా మారి బెంజ్ కార్లో వచ్చి దిగి మటన్ బిర్యానీ తిని వెళ్లే ముస్లిం లీగ్ నాయకుడైన నీ మీద ఈ ప్రజలకు ఏనాడో నమ్మకపోయిందన్న గూట్లే. ఓరకొక్కల ఊరికే మొరక్కు. పుట్టిన భూమికి పెంచిన సమాజానికి ద్రోహం చేయాలనుకోవడం జిహాది అనిపించుకోదరా? ధనదాహంతో అధికార దాహంతో నువ్వు ఇలాంటి లుచ్చ పనులు చేస్తున్నావని తొందరలోని ప్రజలకు తెలుస్తుంది. బ్రేకింగ్ న్యూస్, స్క్రోల్ ఆన్ టీవీ ఛానల్స్. ఈ దొంగ నా కొడుకుని తీసుకెళ్తున్నాను. నీ నిజ స్వరూపం తెలుసుకుని ఈ అమాయకులైన ప్రజలు నిన్ను తరిమి కొట్టే రోజు అతి త్వరలోనే వస్తుంది. అది ఇంకా ఎంతో దూరంలో లేదురా. డబ్బులు ఇస్తారంటే చాలు, ఎవరిదైనా నువ్వు కుడుస్తావరా? అక్క చెల్లి అమ్మ ఎవరైనా సరే డబ్బు కోసం నువ్వు తారుస్తారా? కొంచెం నాకు నగరానికి ఏమైంది? ఓవైపు నుసి మరోవైపు పొగ, ఎవ్వరూ నోరు మెదపరేంటి? దీన్ని మౌనంగా ఎందుకు భరించాలి? ఈ నిర్లక్ష్య ధోరణికి పాడాలి చరమగీతం. కాలే సిగరెట్ బీడీ ఎక్కడ కనిపించినా ఉపేక్షించకండి. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషిద్ధం. అతిక్రమణకు తప్పదు జరిమానా. ధూమపానం చేయకండి, చేయనీయకండి. ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. పొగ త్రాగటం క్యాన్సర్ కారకం. పొగ త్రాగటం ప్రాణాంతకం. స్మోకింగ్ కాసెస్ క్యాన్సర్, స్మోకింగ్ కిల్స్. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఆల్కహాల్ కన్సంప్షన్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. ఒప్పుకుంటున్నా, నేనే రెహమాన్ కాలనీలో జరిగిన వాటన్నిటికీ కారణం. నేనే అక్కడున్న ఇళ్లలో కరపత్రాలు పోస్టల్స్ దాచింది. ఆ విషయం నాకు తెలుసురా, దానికి తగిన సాక్ష్యాలు ఉన్నాయి. ఎవరి కోసం చేశావు? ప్లాన్లు ఎక్కడ వేశారు? ఎప్పుడు? ముందు ఆ విషయం చెప్పరా. చెప్తాను. మాకు కోస్టల్ ఏరియాలో ఒక క్యాంప్ ఉంది. అక్కడ తీసుకున్న నిర్ణయం ఏంటంటే పోలీసులు రెహమాన్ కాలనీలో రైడ్ చేసి మత కల్లోలాలు సృష్టించాలని. అంత మేము అనుకున్నట్టే జరిగింది. కోస్తా ఏరియాలో క్యాంప్. ఆంధ్ర నుంచి 23 మంది యువకులను రిక్రూట్ చేసి కాశ్మీర్ కు ట్రైనింగ్ పంపించే ప్లానింగ్. కోస్తాలో మాత్రమే కాదు, గుంటూరు, తెనాలి, విజయవాడ, ఒంగోలు, కావలి, నెల్లూరు ఆయా ఏరియాల్లో క్యాంపులు నిర్వహించినట్టు రిపోర్ట్స్ నా ఫైల్లో ఉన్నాయి. చూస్తావా? లేవరా. నాకు కావాల్సింది ఒక్కటే, కోఠీలో పేలుళ్లు జరిపిన తీవ్రవాది పేరు, షెల్టర్, అతను వేసిన తర్వాత ప్లాన్ ఆఫ్ యాక్షన్. కమ్ ఆన్, టెల్ మీ.
తెలీదు, అలాంటి వాళ్ళు ఎవరో తెలీదు, నాకేమీ తెలీదు. హోల్డ్ ఇట్ దివాకర్, హీ వోంట్ క్రంబుల్. మన స్టైల్లో వివరాలు రాబడదామా? అది రిస్క్ సార్. నార్కో అనాలిసిస్ ద్వారా విషయాలు రాబడితే మంచిది సార్. విను, ఇది కూడా నీ ఫోన్. రే, నేను ఈ ఫోన్ని మార్చబోతున్నాను. నీది నాది ఒకే మోడల్ ఫోన్ కావడం వల్ల నాకు చాలా కన్ఫ్యూషన్గా ఉందిరా. ఇప్పుడు కూడా నీ ఫోన్ రింగ్ అయితే నా ఫోన్ అనుకుని నేను కాల్ అటెండ్ చేశాను. ఆ కాల్ చేసింది చాందనీరా. ఏరా, నేను హలో అని అనకముందే అమ్మ ఎన్ని ముద్దులు పెట్టిందో తెలుసా? 5 ముద్దులు. ఇదేం ప్రేమరా బాబు? ఆ విధంగానైనా అమ్మాయి ముద్దులు పొందే అదృష్టం కలిగింది కదా నీకు. తర్వాత మిస్టర్ ఇన్స్పెక్టర్ జనరల్, ఆ రోజు నేను ఒక హై రేంజ్ ఫోన్ కొనేటప్పుడు నీకు కూడా అలాంటి ఫోన్ని కొని గిఫ్ట్గా ఇచ్చింది నీ మీద నా అభిమానంతో. అనవసరంగా దాన్ని మార్చకన్నయ్యా, ప్లీజ్. దుర్గా, అమ్మా, పేపర్స్లోను ఛానల్స్లోను ఎక్కడ చూసినా నీ గురించి, నీ ధైర్య సాహసాల గురించేరా. టెర్రరిస్టుల వల్ల నీకేమన్నా ప్రమాదం జరుగుతుందేమోనని నాకు భయంగా ఉందిరా. ఏం జరగదమ్మా, నాకు ఎలాంటి ప్రమాదం జరగకుండా తగినని జాగ్రత్తలన్నీ తీసుకున్నాను. అందులోనూ నీ ఆశీర్వాదం ఉంది కదా. నే వెళ్ళొస్తారా? రే, సీయుమా. జాగ్రత్తరా. ఇంతకీ మీ పేరేమిటి? ముజీబ్. నీ ఇంటి అడ్రస్ ఏమిటి? అడ్రస్ హే ముజీబ్, ముజీబ్, కమాన్ ముజీబ్, చెప్పు మీ ఇంటి అడ్రస్ ఏంటి? హౌస్ నెంబర్ 20, తర్వాత గుర్తులేదు. ఓకే, రిలాక్స్. చూడండి, చిన్న చిన్న ప్రశ్నలు వేయండి, జస్ట్ మేక్ ఇట్ బ్రీఫ్. ఓకే ముజీబ్, ముజీబ్, రెహమాన్ కాలనీలో హౌస్ నెంబర్ 606లో నువ్వు కొన్ని పాంప్లెట్స్ ని తీసుకెళ్లి దాచిపెట్టావు, అవునా? కరెక్ట్ కదా? అది ఎవరు ప్లానింగ్ చెప్తావా? అన్నాజీ సార్ది. హోమ్ సెక్రటరీ పాల్ జోసఫ్ ని హత్య చేసింది ఎవరో నీకు తెలుసు. అతనెవరో నువ్వు చెప్తే నిన్ను వదిలేస్తా. కమిషనర్ గారు తెలుసు, ఆయన అన్నాజీ గారు మాట్లాడుకుంటుంటే నే విన్నాను. ఇంతకీ అతను ఎవరో కరెక్ట్ గా నీకు తెలుసా? తెలీదు. ట్రై చెయ్యి. కమాన్, డోంట్ ట్రై చెయ్యి టూ మచ్. ఓకే, ఓకే. అన్నాజీ ప్రొటెక్షన్లో ఒక తీవ్రవాది ఉన్నాడు, కోటిలో పేలులు జరిపిన అతను. ఇప్పుడు అతను ఎక్కడున్నాడు? నాకు తెలియదు. నువ్వు అతన్ని చూసావా? చూడలేదు, అన్నాజీ సార్ మాత్రమే చూశారు. అతని పేరేమిటి? యాసఫ్. యాసఫ్? యాసఫ్ షా. అన్నాజీ, నువ్వు ఇలా పాటలు వింటూ కూర్చుంటే ఎలా? వీ మస్ట్ డూ సంథింగ్. నా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఈసారి దుర్గాప్రసాద్ టార్గెట్ నేనే. రిలాక్స్ కమిషనర్, రిలాక్స్. బాగా టెన్షన్గా ఉంటే అడ్వైజ్ మ్యూజిక్ థెరపీ. ఏఆర్ రెహమాన్ గురించి నువ్వు వినలేదా? వాట్ ఎ గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్. లాయర్ గారా? డ్రింక్ తీసుకుంటారా? నో థ్యాంక్స్. ఏ, యు ఆర్ లుకింగ్ బ్యూటిఫుల్. కమిషనర్ చాలా డల్గా ఉన్నట్టున్నారు. మోజిబ్ కస్టడీలో ఉన్నాడనేనా ఈ టెన్షన్? దట్స్ రైట్. హోమ్ సెక్రటరీని చంపిన కిల్లర్ సిటీ పోలీస్ కమిషనర్. ఏ సినిమాలోనూ ఇలాంటి ట్విస్ట్ ఉండదు కదా. మీరేం కంగారు పడకండి.
ముజీబ్ లాంటి క్రిమినల్ ట్రాక్ రికార్డ్ ఉన్న ఒక వ్యక్తిని సాక్షిగా పెట్టుకుని మీ మీద యాక్షన్ తీసుకోవడం కుదరదు ఆ దుర్గాప్రసాద్కి. ఆ తర్వాత బ్రెయిన్ మ్యాపింగ్, నార్కో అనాలిసిస్, ఇవన్నీ సప్లిమెంట్ ఎవిడెన్సెసే. ఇవన్నీ కోర్టులో ఎదుర్కొందాం. ఆఫ్ కోర్స్. వాడి గురించి తక్కువ అంచనా వేయకండి. రేసుగుర్రం లాంటి వాడు. ఆడో మగ తేడా అని చూడకుండా కింద నుంచి పైకి చీరేస్తాడు. మైండ్ ఇట్. మై క్రెడిబిలిటీ బాల్. అన్నాజీ, రెహమాన్ కాలనీలో జరిగింది కేవలం చిన్నపిల్లల గొడవ లాంటిదే. మీ రహస్యాలన్నీ తెలిసిన ఇన్సైడర్ ముజీబ్కి డైరెక్ట్గా పని అప్పచెప్పు ఉండకూడదు. యు ఆర్ రైట్. దట్ వాజ్ ఎ మిస్టేక్. హిస్ మిస్టేక్. పాల్ జోసెఫ్ నా కోసం ఎన్నో పనులు చేసిన గ్రేట్ మ్యాన్. హోమ్ మినిస్ట్రీలోని ముఖ్యమైన రహస్యాలన్నీ ఒక్కటి వదిలిపెట్టకుండా నా మెయిల్ బాక్స్కి పంపించినటువంటి క్లోజ్ అలాయ్. బట్ ప్రెషర్కి తట్టుకోలేని పరిస్థితిలో అతను ఏ నిమిషంలోనైనా సీఎంకి లొంగిపోయి నిజం చెప్పేస్తాడని నాకెందుకో అనుమానం వచ్చింది. ఐ డైల్డ్ ఏ నెంబర్. అప్పుడు నువ్వు ఫోన్ తీసావు. అండ్ పాల్ జోసెఫ్ వాజ్ డ్రింక్ డెడ్ రైట్. నీకు అనిపించిందిగా పై అధికారులతో నీకు తెలిసిన నిజం చెప్పాలని. నేను ఇంకో ఫోన్ చేయాల్సి వస్తుందేమో. ఈ స్క్రీన్లో 10 డిజిట్స్ వచ్చిన తర్వాత మర్డరే. వాట్ అన్ ఐడియా సెట్ జీ. అన్నాజీ లిసన్, ఇలాంటి పరిస్థితుల్లో మనం ఇంకొంచెం స్ట్రాటజీగా ఉండాలి. యూస్ యువర్ పొలిటికల్ ప్రెషర్. రాజకీయ బలంతో మాత్రమే ఆ దుర్గాప్రసాద్ని అడ్డుకోగలం. ఏదేమైనా ఆ దుర్గాప్రసాద్ని ఇన్వెస్టిగేషన్ నుంచి వెంటనే మార్చేయాలి. మనకున్న ఒకే ఒక మార్గం అది మాత్రమే. ఐఎమ్ గోయింగ్ టు డూ దాట్. అది జరగకపోయినా ముజీబ్ని నేను బయటికి తీసుకొస్తా. జస్ట్ వాచ్ అవుట్. నిన్ను చూస్తేనే అర్థమవుతుంది బాగా అలసిపోయావు కదూ. నార్కో ఎనాలిసిస్లో బయటకొచ్చిన నిజాల్ని నమ్మాలో వద్దో నేను తేల్చుకోలేకపోతున్నాను. నేను చూసిన వాళ్లల్లో ఎలాంటి మచ్చలేని మంచి ఆఫీసర్ పాల్ జోసెఫ్. దేశద్రోహులకు మన రహస్యాలు పంపించారంటే ఎలాగయ్యా నమ్మడం? వెరీ అన్ఫార్చునేట్ సార్, బట్ ఇట్స్ హ్యాపెన్డ్. తీవ్రవాదం నుండి మతోన్మాదం అనే పేరుతో రొటేట్ అవుతున్న డబ్బు దాని పవర్ సార్. పాల్ జోసెఫ్ లాంటి పేరు బయటకు రాని ఎంతో మంది తెలివైన వాళ్ళు అందులో ఉన్నారు సార్. నిజం చెప్పాలంటే వాళ్ళ తగిన మౌడి నువ్వే దుర్గాప్రసాద్. రాష్ట్రం యొక్క శాంతి భద్రతలకు సంబంధించిన ఒక ముఖ్యమైన మీటింగ్కి ప్రతిపక్షానికి సంబంధించిన నాయకుడైన నేను ఎందుకో హాజరయ్యానని నువ్వు నన్ను అడగచ్చు. కానీ రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన బాధ్యత నా పైన కూడా ఉంది. దీనికి నువ్వేమంటావు? నిజం చెప్పాలంటే నువ్వు చాలా ప్రాక్టికల్ మనిషివి. నువ్వు కర్నూలు ఎస్పీగా ఉన్నప్పటి నుంచి నాకు బాగా తెలుసు. అందుకనే డొంక తిరుగుడు లేకుండా నేరుగా విషయానికి వస్తాను. త్రినాథ్, నువ్వు చెప్పు. దుర్గా, నీ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ని చూసాం. అందులో ఉన్న విషయాలన్నింటినీ మేము ఒప్పుకుంటున్నాం. కానీ ఇప్పుడున్న పరిస్థితులు మనకు అనుకూలంగా లేవు. అందరూ విమర్శించేవారే. యునో ఇట్స్ టూ సెన్సిటివ్. ముస్లిం లీగ్ ఆఫీసులో నువ్వు హద్దు మీరి ప్రవర్తించింది, ముజీబ్ని అరెస్ట్ చేసింది, కోర్టులో నువ్వు ర్యాష్గా మాట్లాడింది, అన్ని ప్రాబ్లమ్సే. నిజం చెప్తున్నాను దుర్గాప్రసాద్, ఒక మతానికి చెందిన వాళ్ళు మనకు శత్రువులయ్యారు. అంతేకాకుండా పాల్ జోసెఫ్ కేసుకు సంబంధించిన నువ్వు ఇచ్చిన రిపోర్టు వలన అసెంబ్లీలో ప్రాబ్లం ఏర్పడింది. సో వాట్ యు సజెస్ట్? నేను తప్పుకోవాలి? ఏ షేమ్ఫుల్ డిస్గ్రేస్ఫుల్ రిట్రీట్. చూడు, ఇక మనం ఈ కేసు విచారణ బాధ్యతని సిబిఐకి అప్పగిస్తే బాగుంటుంది. వెనక పడిన కులాల నాయకులు, ప్రతిపక్షానికి చెందిన సభ్యులు ఏమన్నా పర్వాలేదు. ఇవన్నీ నాకు ఎప్పుడో అలవాటు అయిపోయాయి. ఈ కేసును వాళ్ళకి అప్పగిస్తే ఓ పని అయిపోతుంది. ఇప్పుడు ఈ కేసుని వేరొకరికి అప్పగించినా ఏటీఎస్ తన పని తాను చేసుకుపోవచ్చు. ఏమంటావు? అంటే మీరు గాజులు తొడుక్కున్నారు, నన్ను తొడుక్కోమంటారు? చూడండి, మీ రాజకీయ స్వప్రయోజనాల కోసం కోర్టు నన్ను నమ్మి అప్పగించిన ఈ కేసు నుంచి నన్ను తప్పుకోమని మీరు ఆదేశించినా సరే, లేక ఆవేశపడినా సరే, ఐఎమ్ సారీ, నేను ఒప్పుకోను సార్.
ఈ మీటింగ్ కి రావాల్సిన డీజీని అవాయిడ్ చేసి మీలాంటి వాళ్ళకి చెక్క భజన చేసి పబ్బం గడుపుకునే ఈ డీజీపీని తీసుకొచ్చినప్పుడే నాకు అర్థమైంది మీరు ధరించింది ఖద్దరు కాదు తెల్ల చీరలని. మళ్లీ నన్ను పిలిపించి ఈ కేసు నుంచి తప్పుకోమంటే శాంతి భద్రతలకు సంబంధించిన ఈ కేసు నుండి నేను ఎందుకు తప్పుకోవాల్సి వచ్చిందో కోర్టు వారికి విన్నవించాల్సి ఉంటుంది. మమ్మల్ని బెదిరిస్తున్నావా దుర్గా ప్రసాద్? నో సార్, దిస్ ఇస్ రైటియస్ ఇండిగ్నేషన్. నేను వంచనకు గురి కాబడ్డానన్న ఆక్రోశం. మన రాష్ట్రంలో ఒక కరడుగట్టిన తీవ్రవాది ప్రవేశించి విధ్వంసం సృష్టిస్తూ ఉంటే ఒక నపుంసకుడిగా చూస్తూ కూర్చోవడం నా వల్ల కాదు సార్. వాడి గుండెలను చీల్చి భరతమాతకు రక్తాభిషేకం చేస్తా. ముంబై తీవ్రవాదుల దాడిలో అమరులైన హేమంత్ కర్కరే, విజయ్ సలేస్కర్, అశోక్ కాంతే, సందీప్ ఉన్నికృష్ణన్, వీళ్ళంతా ఇప్పుడు నాలో ప్రళయాగ్నిలా రగులుతూ ఉత్తేజపరుస్తున్నారు సార్. నేనిప్పుడు మీతో చెప్పబోతున్న విషయాన్ని మీ ముగ్గురు చాలా జాగ్రత్తగా వినండి. ఆ తర్వాత నిర్ణయించండి నన్ను ఈ కేసు నుంచి మార్చాలా వద్దా అని. ఇంటర్నెట్ జాయింట్ గూగుల్తో కలిసి ఏటీఎస్ నిర్వహించిన ఇంట్రాక్షన్ వలన సత్ఫలితాలొచ్చాయి. కోటీలో పేలుళ్లు సంభవించిన రోజు 4:56 సిద్దిపేట నుంచి ఎవరో పంపిన ఈమెయిల్లో అటాచ్ చేయబడిన ఫోటోలు సెక్రటరియేట్ అసెంబ్లీలకు సంబంధించినవని ఐడెంటిఫై చేయబడింది. మెయిల్ రిసీవ్ చేసుకున్నది కరాచీలో. ఇన్ ఆల్ ప్రాబబిలిటీ ఫోటోల్ని ఇక్కడి నుంచి పంపించింది ఇప్పుడు ఆంధ్రాలో ఉన్న తీవ్రవాది యాసఫ్ షా. ఏ నిమిషంలో అయినా మన అసెంబ్లీ భవనం, సెక్రటరియేట్ భవనాలు అటాక్ కి గురి కావచ్చు. నౌ టెల్ మీ వాట్ షుడ్ ఐ డూ ఆర్ ఐ దో వాట్ షుడ్ వి డూ? మిత్రమా, రాష్ట్ర ప్రజల పరిస్థితి ఇంత క్లిష్టంగా ఉన్నప్పుడు కేసును వేరొకరికి అప్పగిస్తే బాగుండదు. దుర్గాప్రసాద్నే దీన్ని కంటిన్యూ చేయమన్నావు, నువ్వేమంటావు త్రినాథ్? అవును సార్, అదే కరెక్ట్. ఈ మీటింగ్ పూర్తయిపోయే లోపు ఇతను మన చేత ఇలాగ అనిపిస్తాడు అని నేను చిలక చెప్పినట్టు నీకు ముందే చెప్పాను కదా, విన్నావా? ఆ కానివయ్యా, కానీ మిగిలిన విషయాలు తర్వాత చూసుకుందాం. థ్యాంక్ యూ సార్. సార్, చిన్న విన్నపం. ఏంటి? నన్ను కేసు నుంచి తప్పించడానికి మీరిద్దరూ కలిసి ఒక్కటే చూపించిన ఈ ఐక్యత రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో చూపిస్తే ప్రపంచంలో మన రాష్ట్రం 2వ స్థానంలో ఉంటుంది సార్. ఏంటి, ఎందుకు గట్టిగా అరుస్తున్నారు? చెప్పేది వద్దు సాహెబ్, ఇక్కడ సీన్ క్రియేట్ చేయకు. చేస్తానరా, ఇక్కడే చేస్తాను. నీకు చెప్పాల్సింది మీ ఇంటి ముందే నుంచొని అరిచేరిచి చెప్పటం నాకు ఇష్టం. అప్పుడు గాని నా కడుపు మంట చల్లారదు. రేయ్, నేను రాజకీయాల్లోకి వచ్చి 41 సంవత్సరాలు అయిందిరా. రకరకాల పనులు చేశాను. సాధారణ టేప్ రికార్డులు, సబ్బులు, సెంట్లు అమ్మి బంగారంతో తొలతూ ఎంత వరకు ఎదిగానరా. కోట్ల కొద్ది హవాలాలు, ల్యాండ్ మాఫియా డీలింగ్స్, సెటిల్మెంట్స్ చేశానరా. ఎదిరించిన వాళ్ళని, ఎదురు తిరిగిన వాళ్ళని అక్కడికక్కడే నరికి పోగులు పెట్టానరా. కానీ ఒక్కసారి కూడా పరా ఇంటి ఆడవాళ్లతో నేను అసభ్యంగా ప్రవర్తించిందే లేదురా. మీ అబ్బాయి ఏం చేశాడో మీరు ఇప్పుడు తెలుసుకుని తీరాలి. నా మీద పగ తీర్చుకోవడానికి తన తమ్ముడికి నా కూతుర్ని తార్చాలనుకున్నాడు ఈ బ్రోకర్ నాకు. అవునరా, నేను తప్పే చేశాను. నా తమ్ముడు ప్రేమించింది నీ కూతురన్న విషయం తెలిసి కూడా నేను వద్దని చెప్పలేదు. నీ పాపిష్టి రక్తం పంచుకు పుట్టిన నీ కూతుర్ని ప్రేమించొద్దురా అని నేను చెప్పలేదు. ప్రేమ కంటే మించింది ఏది లేదని నాకు నేర్పించిన నా తండ్రి జగదీష్ గారి కొడుకునరా నేను. ప్రేమ ఉమ్మరా, ప్రేమ, బంధం, మమతను రాగాలు ఇవన్నీ తెలియని నువ్వు ఉమ్మకుండా ఏం చేస్తావు? బాగా విను, ఇప్పుడు నేను ఇంటి నుంచి నేను ప్రాణాలతో వదిలిపెట్టేది నాకొక విషయం గుర్తుండబట్టిరా. నన్ను తన సొంత అన్నలా భావించే నీ కూతురు ముఖం గుర్తుంది కాబట్టి నీ మీద ఇప్పుడు ఏమాత్రం జాలి దయా చూపించను. పోరా, పోనిరా. పరిస్థితి చాలా సీరియస్గా ఉంది సార్. ఎస్ సార్, ఇట్ ఈస్ అన్ ఎమర్జెన్సీ సార్. సో
ఎస్ సార్, అతను ఇప్పుడు వచ్చేస్తాడు సార్. దుర్గా, యా, యూజ్ ద సిచ్యువేషన్. ఉదయం 9:50కి నా ఫోన్కు ఒక కాల్ వచ్చింది ఫ్రమ్ యాషిబ్ షా. ఇట్ వాజ్ ఎ థ్రెట్. మళ్ళీ 10:40కి ఫోన్ చేస్తానన్నాడు. అతను కొన్ని డిమాండ్స్ చేయొచ్చు. మనం గనక వాటికి ఒప్పుకోకపోతే ఆంధ్రాలో మళ్ళీ బాంబులు పిలుస్తాడట. ఇదే వాళ్ళు చెప్పిన విషయం. ఒక డైరెక్ట్ నెగోషియేషన్ కి అతను రెడీ అవుతున్నాడని విశ్వసనీయంగా తెలిసింది. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. యు ఆర్ రైట్ సార్. మీకు వచ్చిన కాల్ నెంబర్ 9847298556. ఇప్పుడు స్విచ్ ఆఫ్. అడ్రస్ ట్రేస్ చేస్తున్నాం. నో యూస్ సార్. తప్పుడు అడ్రస్ ను పట్టుకుని మనం వెతికిన ప్రయోజనం ఉండదు సార్. సిద్దిపేట ఏరియాలో ఉన్న జాఫర్ ఫేక్ అయిన ఐడెంటిటీ కార్డును సమర్పించి దగ్గర దగ్గర 50 సిమ్ కార్డులను మారుపేరుతో తీసుకున్నాడు. ముజీబే ఈ విషయాన్ని చెప్పాడు. వాటిల్లో ఒక నెంబర్ నుండి ఈ కాల్ వచ్చింటుంది. సైబర్ సెల్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్పారంటే, నెక్స్ట్ కాల్ నేను అటెండ్ చేసినప్పుడు కాల్ డ్యూరేషన్ 1 నిమిషం ఉన్నట్లయితే మేము ఆ లొకేషన్ ట్రేస్ చేస్తామని చెప్పారు. ఐఎమ్ స్కెప్టికల్ సార్. అతను అంత సులభంగా చిక్కుతాడని నేను అనుకోను సార్. అతను ట్రైన్ మిలిటెంట్. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 10:40. It is an encrypted call, sir. దీన్ని యాక్సెస్ చేయలేకపోయాం. పిక్ ద కాల్ సార్. హలో, యాసిర్ షా హియర్. కిత్నా బురా లగ్తా హోగా తుమ్హారే సైబర్ టీమ్ కో. దే కాన్ ట్రేస్ మీ. బట్ యు నో సంథింగ్, యు ఆర్ అ సక్కర్ డీజీపీ. వాట్ డు యు వాంట్? గుడ్ క్వశ్చన్. But before I tell you what I want, main chahta hu tum apni force ko Tambanur KSRTC bus station aur Pale Masjid ke wahan par bhej do. They'll find something interesting there. This is just to prove my credentials. I'll call you in an hour. My God. Durga, send the bomb squad immediately. It was not a fake threat. Asif Shah is damn bloody serious. అతని డిమాండ్లు ఏమై ఉంటాయి? ఎనీ గెస్ దుర్గా? ముజీబ్. వాడుకు కావాల్సింది ముజీబే. యాసర్ షా యొక్క ఆపరేషన్స్ గురించి, ప్రొటెక్షన్స్ గురించి బాగా తెలిసిన వ్యక్తి అయిన ముజీబ్ ని వీలైనంత త్వరగా మన కస్టడీ నుంచి బయటకు తీసుకుపోవాలనుకుంటున్నాడు. సో వాట్ డు వి డు? ఈసారి అతని దగ్గర నుంచి కాల్ వచ్చినప్పుడు ఆ నెంబర్ ని డీక్రిప్ట్ చేయాలి. నెంబర్ ని కనిపెట్టి అతనున్న లొకేషన్ ని ట్రేస్ అవుట్ చేయాలి. దెన్ వి హావ్ ఎ ఛాన్స్. పెర్హాప్స్ ఎ రాపిడ్ ఎన్కౌంటర్. కమ్యూనికేషన్ టెక్నాలజీలో ఓ ఎక్స్పర్ట్ మనకు కావాలి టు డీక్రిప్ట్ ద నెంబర్. కాల్ హిమ్. గో అహెడ్. సో
Sir, he is my brother Vinod Krishna. Hello, sir. Hello. He can do the decrypting. That's fine. Vinod's skill mede manu ippudu aadharapadi unnam. I'll try my best, sir. హలో, నేను వర్క్ లో ఉన్నాను. తప్పకుండా చూడాలి. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. మళ్ళీ చేస్తానాగా. వీళ్ళతో ఎప్పుడు ఇంత అర్థం చేసుకోరు. हेलो डीजी, आई होप तुम्हें अब तक अंदाजा तो हो गया रहेगा कि आई एम डेड सीरियस. आई आस्क्ड यू व्हाट यू वांट. सिंपल, आई वांट मुजीब. आई वांट मुजीब डिलीवर्ड टू मी एट एनी कॉस्ट. ऑल्दो ही इज जस्ट अ हेंचमैन, आई स्टिल वांट एवरीबॉडी टू नो दैट आई प्रोटेक्ट माय मेन. एग्रीड? I must consult with CM before I say yes to you. That's your headache. But you have no choice. Tum use bahar nikal kar ek gaadi mein bithaoge. Uske saath sirf ek aadmi hoga. Wo use wahan se National Highway se Kanyakumari leke jayega. Theek 4:30 baje gaadi National Highway par hona chahiye. Satish, tell me. I will call you and give you further instructions. At sharp 4:30. And yeah, you better listen to me or Hyderabad will boom, explode. Take care. Yavinde dorakaledu call trace chese lopu veroka number ki call route ayindi. Okati kante ekku sims oke route lo unchi athanu use chestunadu. Sorry, రోటర్ ట్రేస్ చేయడానికి ఈ కాల్ డ్యూరేషన్ సరిపోదు. యు జస్ట్ ట్రై. అతను చెప్పేది కరెక్టే. వి హావ్ నో చాయిస్. అంటే మీ ఉద్దేశం ముజీబ్ని వదిలిపెడతామంటారా? ఇంపాసిబుల్ సార్. ఇలాంటి బెదిరింపులకి బాంబ్ బ్లాస్ట్లకు భయపడి చేతికి చిక్కిన నేరస్తుడిని మనం పిరికి వాళ్ళలా వదిలిపెడితే మళ్ళీ ఆ తీవ్రవాది చెలరేగి రాష్ట్రంలో మారణ హోమ సృష్టిస్తే మనం చేతగాని వాళ్ళలా గాజు తొడుకులు కూర్చోవలసిందే. దుర్గా, ఆర్గ్యుమెంట్ చేసే టైం కాదు ఇది. నేను సీఎం గారితో మాట్లాడబోతున్నా. నో, వేరే దారి లేదు కనుక ముజీబ్ని వదిలిపెట్టాల్సిందే. బీ ప్రిపేర్ ఫర్ దాట్. ఒక చిన్న బాంబ్ బ్లాస్ట్ కూడా మళ్ళీ జరగకూడదు. జరగదు సార్, కానీ నేను బతికుండగా ముదీబ్ని వదిలిపెట్టేదే లేదు. ఇట్స్ మై బ్లడీ ప్రివిలేజ్ టు కీప్ హిమ్ టిల్ ఫినిష్. మనం క్లారిఫికేషన్ లేకుండా వెళుతున్నామా? ముజీబ్ రిలీజ్ కతను డెడ్ లైన్ ఇచ్చాడు కదా. క్లారిఫికేషన్ లేకుండా మనం ప్రొసీడ్ అవటం లేదు. యాసఫ్ షా హైడౌట్ ఎక్కడుందో నేను కనిపెట్టాను. ఎలా సార్? అదే సస్పెన్స్. ఇప్పుడు వాడున్న లొకేషన్లో సైబర్ సెల్ ఆపరేషన్స్ చీఫ్ సలీం మహమ్మద్ మన కోసం ఎదురు చూస్తున్నాడు. ఇక్కడికి రావడానికి ముందు సలీం అస్సాంలోనూ ముంబైలోనూ ఏటీఎస్లో ఉండేవాడు. హీస్ షార్ప్ అండ్ ఫ్యూరియస్. ఇదే సార్ ఆ లొకేషన్. ప్రైమరీ ట్రాక్ లో పౌరాలగుట్ట ఐడి నెంబర్ 164392 టవర్ అని మాత్రమే తెలిసింది. ఐ జస్ట్ ఫ్లిక్స్ ద ఎంటైర్ ఏరియా. మనం జాగ్రత్తగా వెళ్తే వాడిని ఎలాగైనా పట్టుకోగలం. వాడు పైన ఉండొచ్చు. వెల్ డన్. థ్యాంక్ యూ. లెట్స్ షూర్.
ముజీబ్ని వదిలిపెట్టమని హెడ్ క్వార్టర్స్ నుంచి ఆర్డర్స్ వచ్చాయి. ఓకే సార్. ఎక్కడికి పోతారో దొంగ నాయన. ఇక నేను తీసుకెళ్ళడానికి ఏ కొజ్జా నా కొడుకు రాడు. హలో సార్. సార్ నేను చాందినిని. హాయ్ చాందిని, హౌ ఆర్ యూ? ఐమ్ నాట్ సో ఫైన్. నేను వెంటనే ఎలాగైనా మిమ్మల్ని కలుసుకోవాలి. ఏంటి విషయం? విషయం ఏంటో నేను నేరుగా చెప్తాను. వి మస్ట్ మీట్. నేను వెంటనే మీతో ఒక విషయం చెప్పాలి. ఇట్స్ అర్జెంట్. నేను ఇంటి నుంచి బయలుదేరుతున్నాను. మధ్యాహ్నం వరకు నేను బ్రిటిష్ లైబ్రరీలో ఉంటాను. కెన్ యూ ప్లీజ్ జస్ట్ కమ్ ఓవర్? యా, ఐ షల్ కమ్. ఏమ్మా, నువ్వు కాఫీ తాగవలేదా? లేదు. ఆగు, నిన్ను ఒంటరిగా పంపించొద్దని మీ నాన్నగారు చెప్పారు. నిన్ను డ్రాప్ చేయమని డ్రైవర్తో చెప్తాను. అన్నయ్య, ఆ సఖిని కొంచెం పిలు. చాందిని, ఆగు. నేను చెప్పేది వినమ్మా. నీ వల్ల నేను చివాట్లు తినాల్సి వస్తుంది. వద్దు, నేను బండి. చాందిని, నేను చెప్పేది విను. నాన్నగారితో నేను మాట్లాడతాను. మీరు మా అమ్మాయి మొహం చూడటానికి వీల్లేదు. తను చనిపోవడానికి కారణం మీరే. నా బిడ్డను చంపింది నువ్వే. ఇంట్లో వాళ్ళు వద్దని చెప్పినా వినకుండా నిన్ను కలుసుకోవడానికే వచ్చింది. వీడి కోసం నిన్ను వదిలిపెట్టను రా. ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. సాహెబ్, నేను చెప్పబోయే విషయం మీకు బాధ కలిగించవచ్చు. మీ అమ్మాయి చనిపోవడానికి అసలు కారణం మీరే. మీరు చేసిన పాపాలు అనుభవించక తప్పదు. మీ అమ్మాయి చనిపోయింది యాక్సిడెంటల్గా కాదు, ప్రీ ప్లాన్ మర్డర్. మీరే కారణాగునైతే పెంచి పోషించారో అదే మీ అమ్మాయిని కాటేసింది.
నువ్వు జరిపించిన మరణహోమంలో పరాయి వాళ్ల కూతురు చనిపోయినప్పుడు నువ్వు ఊహించలేదు అలాంటి రోజు నీకు వస్తుందని. నేను వచ్చింది తనని ఆఖరిసారిగా చూడటానికి, ఇప్పుడు చూడాలనిపించడం లేదు. నీ రిపోర్ట్లో ఉన్నదంతా చాలా షాకింగ్ న్యూస్లా ఉందే. సెంట్రల్ ఇంటెలిజెన్సీతో నువ్వు టచ్లోనే ఉన్నావుగా? ఉన్నాను సార్. నువ్వు తర్వాత ఏ యాక్షన్ తీసుకోబోతున్నావు? అన్నాజీ వద్దకు, యాసఫ్ షా వద్దకు వెళ్ళక ముందే నేను వ్యక్తిని కస్టడీలోకి తీసుకోవాలి. టు సబ్స్టాన్షియేట్ ఆల్ మై ఇన్ఫరెన్సెస్. ఎవరు? సిటీ పోలీస్ కమిషనర్. ఇక విచారణ మొదలు పెట్టాల్సింది విజయభాస్కర్ నుంచే. బట్ ఐ వోంట్ రిపోర్ట్ హిస్ అరెస్ట్. ఒక్కలిరగది, మన ఆంధ్రాలో ఒక సిన్సియర్ అయిన పోలీస్ ఆఫీసర్ ఎలా ఉంటాడో లోకానికి తెలియజేయి. దుర్గాప్రసాద్ సార్, ఈ రాష్ట్రం నిన్ను చూసి గర్వపడుతుంది. మై గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. వదిలేయండి సార్, మనం దొరికిపోయామని తెలిస్తే నిజం ఒప్పుకోవాలి, లేదంటే మాకు సహకరించాలి. అప్పుడు మీరు దెబ్బలు తినాల్సిన అవసరం ఉండదు కదా. ఇప్పుడు చెప్పండి, ముఖ్యమంత్రితో నిజం చెప్పాలనుకున్న పాల్ జోసఫ్ని చంపింది మీరే కదా సార్? కాదు. నిజం ఒప్పుకోరన్నమాట. నీ దగ్గర ఆధారాలున్నాయా? నాకు క్రిమినల్స్తో సంబంధాలున్నాయని నువ్వు ప్రూఫ్ చేయగలవా? Yes, in plenty. వేరే ఎవరికి తెలియని 5 సెల్ ఫోన్ కనెక్షన్లు నీకున్నాయి. అది తప్పుడు అడ్రస్లతో. ట్రేస్ చేసేటప్పుడు తీవ్రవాదుల కోసం ఆంధ్రాలో జనరేట్ చేసి పట్టుకున్న ఆ 32 సిమ్ కార్డులలో 5 ఉన్నాయి. ఆ 5 నెంబర్ల కాల్ రికార్డులు నా దగ్గరున్నాయి. ఇప్పుడేమంటావు విజయభాస్కర్? పాల్ జోసఫ్ హత్య జరగడానికి సరిగ్గా 7 నిమిషాల ముందు నీ ఫోన్కి అన్నాజీ నుండి కాల్ వచ్చింది. Which lasted for 2.32 minutes. నువ్వే కదా హత్య చేసింది, చెప్పరా? సాక్ష్యం కావాలా? చూడు, సారీ విజయ్, ఐమ్ ఎ లాయర్. బట్ దట్స్ ఓన్లీ మై ప్రొఫెషన్. తీవ్రవాదులతో చేతులు కలిపిన మీలాంటి వాళ్లతో సంబంధం ఉందని బయటకు తెలిస్తే కరియర్, లైఫ్ రెండూ నాశనమైపోతాయి. అన్నాజీ ఫామ్ హౌస్లో మన ముగ్గురం కలిసి మాట్లాడుకున్న విషయాలన్నీ ఐజీ దుర్గా ప్రసాద్ గారితో చెప్పేశాను. టు బి ఆన్ ద సేఫ్ సైడ్. నౌ కన్ఫెస్, పాల్ జోసఫ్ని హత్య చేసింది నువ్వేనని. నెక్స్ట్ యాసర్ షా యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏమిటి? తెలీదు, నిజంగా నాకు తెలీదు. సార్ నన్ను క్షమించాలి, నా ఆవేశాన్ని నేను ఆపుకోలేకపోయాను. వీడికి సెల్యూట్ చేసినప్పటి నుంచి ఏదో ఒక రోజు కొట్టాలనుకున్నాను. లాయర్ గారు చెప్పారు మీ గ్యాంగ్ లోనే మిమ్మల్ని పట్టించేవారు ఒకరు ఉన్నారు అని. ఈగల్, హూస్ దాట్? తెలీదు, నిజంగా నాకు తెలీదు. నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఐఎమ్ గోయింగ్ టు మీట్ హిమ్, యాసర్ షా, ఇన్ నో టైమ్. యోసెఫ్, టఫ్ లక్. దుర్గా ప్రసాద్కి మన గురించి తెలిసిపోయింది. హమారా ప్లాన్, స్ట్రాటజీ, సబ్ కుచ్ జాతా హై. ఠీక్ హై, జైసా తుమ్ ఠీక్ సమ్జో. మగర్ హమ్ ఇసే హార్ నహీ మానేంగే. హమ్ బస్ కుచ్ దినో కే లియే శాంత్ రహేంగే. ఔర్ మౌకా మిల్తే హీ ఫిర్ సే వార్ కరేంగే. ఔర్ ఇస్ బార్ పూరీ జాన్ లగా దేంగే. వీ స్టిల్ హోల్డ్ అ ట్రంప్ కార్డ్. బట్ ఆంధ్ర ఈజ్ నాట్ ఎట్ ఆల్ సేఫ్. నేను రామేశ్వరంలో ఒక బోట్ మాట్లాడించాను. అక్కడి నుంచి మనం కొలంబోకి వెళ్ళిపోదాం. అక్కడి నుంచి చార్టర్ ఫ్లైట్ పట్టుకుని బ్యాంకాక్కి వెళ్ళిపోదాం. దట్స్ ఫైన్, కమ్ ఆన్.
భువనేశ్వరం నుండి కొలంబోకి ఒక లగ్జరీ క్రూజ్, అక్కడి నుండి బ్యాంకాక్కి విమానంలో ప్రయాణం. ఏజెన్సీ నుండి మీరు ఎలా తప్పించుకుని వెళ్తున్నారో తెలిసిన తర్వాత అధికారులకు చెప్పకుండా, ఇన్ఫర్మేషన్ బయటకు పొక్కకుండా, ఎవరికీ తెలియకుండా వెంటనే యముళ్ళా ఇక్కడికి వచ్చాను. టు బిడ్ యూ బోత్ ఎ ఫార్వెల్ విత్ ఎ గన్ సెల్యూట్ విత్ బ్యాంగ్. దుర్గా ప్రసాద్, ఆల్వేస్ లవ్ టు మీట్ యు, నెవర్ థాట్ ఇట్ వుడ్ బి టుడే. రే పంది, ఒక ఆడముండలా దొంగచాటుగా మా దేశంలోకి ప్రవేశించి నిన్ను క్షమించేదే లేదు. మా దేశంలో మారణ హోమం సృష్టించిన నీకు మన్నింపే లేదు. ఏ లుచ్చ నా కొడుకైతే నీకు పంపించాడో వాడికి నీ కుళ్ళిన శవాన్ని పంపిస్తానరా. ఐఎమ్ హియర్ అలోన్ టు హ్యావ్ ఎ ఫేస్ టు ఫేస్ విత్. ప్రసాద్, లుక్, వీ హ్యావ్ ఎ సర్ప్రైజ్ ఫర్ యూ. గన్ డౌన్ దుర్గా ప్రసాద్, ఇన్ దిస్ నెగోసియేషన్ ఐ విన్. తుమ్ అప్నీ భాయ్ కి జిందగీ కో దావ్ పే నహీ లగావోగే, ఐ యామ్ ష్యూర్. నువ్వు చేసిన మారణ హోమంలో ఎంతో మంది తమ్ముళ్ళను కోల్పోయారు, పిల్లల్ని కోల్పోయారు, ఎన్నో కుటుంబాలు వీధిని పడ్డాయి. నాకు నా తమ్ముడు ప్రాణం కంటే నాకు నా దేశమే గొప్పది. Kill him if you dare. I bloody finish him. Come on, fire! ఈగల్ నా రహస్యాలను చేరవేసే స్పై. అనుకోకుండా ఒకరోజు
నా ఫోన్ అనుకొని నీ ఫోన్ తీసి చూశాను. నేను క్షణం షాక్ అయిపోయాను. నీ ఫోన్ సెండ్ మెసేజ్ ఫోల్డర్లో నువ్వు పంపించిన ఆ స్ట్రేంజ్ మెసేజ్ చూశాను. సీడ్ ఈజ్ హెల్డ్ బై ఫేర్వెల్. దాని గురించి నేను చాలా ఆలోచించాను. సీడ్ అన్న మాటకు అర్థం విత్తనం, బీజం. బీజం అన్న దాన్ని ఇంగ్లీష్లో తిరిగి రాసి చదివాను. ముజీబ్, ముజీబ్ నా కస్టడీలో ఉన్నాడని నువ్వు ఎవరికో చెప్పావు. ఆ నెంబరు ఎవరిదని ఎంక్వైరీ చేసినప్పుడు అది తీవ్రవాదులతో సంబంధం ఉన్న సిమ్ అని తేలింది. ఇంజనీరింగ్ కాలేజీలో ప్రారంభమైన డ్రగ్ పైరేట్స్తో ఉన్న సంబంధం తీవ్రవాదులతో చేతులు కలిపి దేశ ద్రోహం చేసేదాకా నేను తీసుకువెళ్తుందని నేను ఊహించలేదు. డబ్బు కోసం ఏం చేయడానికైనా నువ్వు సిద్ధపడ్డావు. మతం మారి ఎలాగైనా పరాయి దేశానికి తప్పించుకుపోవడానికి నువ్వు కనిపెట్టిన అడ్డదారే చాంద్రుని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకోవడం. అక్కడ కూడా నువ్వు నన్ను మోసం చేశావు. నీ గురించి ఏవో ఆధారాలు సంపాదించిన చాంద్ని వాటిని నాకు చెప్పడానికి బయలుదేరినప్పుడు నీకోసం వీడు తనను చంపాడు. అందుకే నీ నిజస్వరూపం తెలిసి కూడా సాహెబ్ ముందు ఏమీ చెప్పకుండా ఉండిపోవాల్సి వచ్చింది. నాకప్పుడు తెలిసింది తీవ్రవాదులుగా మారిన యువకులందరి లక్ష్యం ఒక్కటే, డబ్బని. ముజీబ్ కోసం యూసుఫ్ షా ఫోన్లో మాట్లాడేటప్పుడు నీ గురించి తెలిసి కూడా నేను నిన్ను హెల్ప్ చేయమని అడిగాను. అది కావాలని చేశాను. ఎందుకంటే నీ ఫోన్ నా సర్వేలెన్స్లో ఉంది. పోలీస్ హెడ్ క్వార్టర్స్కి వచ్చే ముందు నువ్వు వీడికి ఒక మెసేజ్ని పంపించావు. యో మిస్టేకెన్. ఆ నెంబర్ ట్రేస్ చేసిన సలీం వీడు ఎక్కడ ఉన్నాడో నాకు కన్ఫర్మ్ చేశాడు. నేను జరిగిన విషయానంతా అమ్మతోటి చెప్పేశాను. అనుమతి కూడా తీసుకున్నాను. దుర్గా, వాడి మొహం నేను చూడదలుచుకోలేదు. వాడు ఇక నాకొద్దు. నాకు డబ్బే కావాలి. నువ్వు నన్ను ఏమి చెయ్యలేవు. బికాస్ యు ఆర్ టూ గుడ్ ఎ బ్రదర్. దుర్గా, నో!
మిషన్ పూర్తయిపోయింది.